नमस्कार दूरदर्शन यादगिरी की स्वागत को स्पेशल डिबेट तो मे मुको 75 संवत्सराल स्वतंत्र भारत देश में राज्यांगं कल्पिंचिनटुवंटि अन्नि हक्कुल्नि प्रजलंदरिकी कल्पिंचे दिशगा मनं प्रयाणं कोनसागिस्तुन्नां इंदुलो भागंगा ताजागा ఒక ఆదివాసీ మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మే ద్రౌపది ముర్ము ఈశ్వర్ కి శపథ్ లేతా హూ కి ఈశ్వర్ కి శపథ్ లేతి హూ కి మే శ్రద్ధాపూర్వక్ భారత్ కే రాష్ట్రపతి కే పద్ కా కార్యపాలన్ కరుంగి భారత్ కే రాష్ట్రపతి పద్ కా కార్యపాలన్ కరుంగి తదా అప్ని పూరి యోగ్యతా సే తథా అప్ని పూరి యోగ్యతా సే संविधान और विधि का परिरक्षण संरक्षण और प्रतिरक्षण करूंगी परिरक्षण संरक्षण और प्रतिरक्षण करूंगी और मैं भारत की जनता की सेवा और कल्याण में निरत रहूंगी ఒక్కటి సంఘటనతో మరొక్కసారి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి అత్యున్నత అధికారాలను కల్పించిన చరిత్ర ఘనత భారత రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి దక్కిందని ఘనంగా చెప్పుకోక తప్పదు. అయితే ఇదే తరుణంలో మరికొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని ఉన్నత పొజిషన్లో ఉంచినంత మాత్రాన ఆ వర్గ ప్రజలందరూ చైతన్యానికి గురవుతారా, లేదా వాళ్ళలో మార్పు వస్తుందా, అభివృద్ధి సాధ్యమవుతుందా? ఒకవేళ అదే నిజమైతే చరిత్రలో సాక్ష్యాలున్నాయి. ఇటువంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సందర్భంగా ఈ అంశంపైన ముఖ్యమైన నలుగురు అనలిస్టులు మనతో పాటు ఉన్నారు. వారితో ఈ అంశం గురించి సవివరంగా డిస్కస్ చేద్దాం. ముప్పల నరసింహం గారు సీనియర్ పాత్రికేయులు, ముఖ్యంగా ట్రైబల్, ఆ ప్రాంత ఉద్యమాలు, అభివృద్ధి సమస్యలు, ఇటువంటి అనేక అంశాలపైన వందలాది ఆర్టికల్స్ రాసినటువంటి సీనియర్ అనలిస్ట్, నమస్కారం సార్. వెల్కమ్ టు దూరదర్శన్ యాదగిరి. నమస్తే. ఆ తర్వాత జంపన్నగా మనందరికీ సుపరిచితులైనటువంటి శ్రీ జినుగ నరసింహారెడ్డి గారు, కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, 35 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తి. నమస్కారం సార్, వెల్కమ్ టు దూరదర్శన్ యాదగిరి. నమస్తే. మనందరికీ సీనియర్ జర్నలిస్ట్ గా పరిచయం ఉన్నటువంటి శ్రీ రాకా సుధాకర్ రావు గారు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ అనలిస్ట్ గాను ప్రత్యేకంగా ట్రైబల్ ఏరియాలో దశాబ్దం పై చిలుకుగా అక్కడ అనేక సమస్యలపైన వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది సార్. నమస్కారం, వెల్కమ్. శ్రీ విశ్వనాథ్ గారు సీనియర్ కమాండెంట్ సిఆర్పిఎఫ్, ప్రెసిడెంట్ అవార్డును కూడా స్వీకరించినటువంటి వ్యక్తి సార్. నమస్కారం సార్, వెల్కమ్ టు దూరదర్శన్ యాదగిరి. ముందుగా ఉపనరసింహం గారు మీతో స్టార్ట్ చేద్దాము. రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక ఆదివాసీ మహిళను ఎన్నుకోవడం జరిగింది. ఇది నిజంగా అన్ని సామాజిక వర్గాల వారికి మన రాజ్యాంగం కానివ్వండి, మన ప్రజాస్వామ్యం కానివ్వండి, మరొక్కసారి మనం ప్రూవ్ చేసుకున్నాం ఇక్కడ అందరూ సమానమే, అందరికీ అన్ని అధికారాలు చెందబడతాయి అని. అయితే ఈ క్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నంత మాత్రాన ఆదివాసీలందరిలో జీవితాల్లోనూ అభివృద్ధి జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఎంత సమయం పట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన తర్వాత ఇటీవలనే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగిందండి. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దేశంలోని ఆదివాసీ సమాజాలన్నీ కూడా చాలా ఘనంగా తమ తమ ప్రతిభను, తమ తమ కళా నైపుణ్యాన్ని, తమ తమ శక్తి సామర్థ్యాన్ని ప్రజలకు ప్రదర్శించారు. వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి కూడా తెలిసింది ఆ విషయం. గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో మనకు ఆదివాసీల సమాజం, మనకు ఆదివాసీలు ఎక్కువగా కనిపిస్తారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఒడిషాకు చెందిన మహిళ ముర్ము గారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇంకా ఆదివాసీల్లో ఆ ఉత్సాహం ఎక్కువగా కనిపించింది. వాళ్ళలో చైతన్యం ఉంది లేదని మనం అనుకుంటాం, కానీ చైతన్యం చాలా చైతన్యం ఉంది. వాళ్ళలో నైపుణ్యం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అవి బయటకు తీసుకురావడంలోనే ఒక కీలకమైన పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు ముర్ము గారి ఎన్నిక తర్వాత కొంత దానికి ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుంది, జరుగుతుంది. దానికి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా పనిచేయడానికి ఉత్సాహం కనిపిస్తూ ఉంది. వాళ్ళకు కూడా ఒక రకమైన ప్రోత్సాహం కనిపిస్తూ ఉంది, లభిస్తూ ఉంది కూడా. కాబట్టి సహజంగానే ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు సహజంగా ఆమె చుట్టూ ఉండేవాళ్ళు, ఆమెకు సంబంధించిన వ్యక్తులు, ఆమె సామాజిక వర్గము, మిగతా మిత్రులు వీళ్ళందరూ కూడా సహజంగా ఒక ఆశను పెట్టుకుంటారు. ఆ ఆశకు
పెట్టుకొని అటువైపు ప్రయాణించడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది, అవకాశం తీసుకుంటారు, ఆ స్టెప్ వేయడానికి ముందుకెళ్తారు వాళ్ళు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. మునుబు గారు వచ్చిన తర్వాత ఆదివాసీ సమాజాల్లో సహజంగానే ఒక సహజమైన ముందడుగు పడింది. అది మన అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. జంపన్న గారు, సాధారణంగా ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన హక్కుల్ని ప్రభుత్వాలు కనిపించట్లేదు అనే వ్యతిరేక భావంతో ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తుంటాయి. అటువంటి కొన్ని ప్రజా ఉద్యమాలు అడవి గర్భాన్ని ఆసరాగా చేసుకుని ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివాసీలతో వాళ్ళకి సత్సంబంధాలు కూడా ఉంటాయి. మీరు 35 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు. మీరు గతంలో కూడా ఆదివాసీల జీవితాన్ని దగ్గర నుంచి చూశారు. ఈ మార్పుతోటి లేదా ఈ అధికారంతో వాళ్ళలో నిజంగానే మార్పు వస్తుంది అనే భావన మీలో ఉందా? మొదటి విషయం, ద్రౌపది ముర్ము గారు ఒక ఆదివాసీ మహిళ, రాష్ట్రపతి ఎన్నిక కావడం అనేది నేను హర్షిస్తున్నాను. హర్షించడంతో పాటుగా నేను సీరియస్గానే నేను దీన్ని విచారిస్తున్నాను. అంటే రాష్ట్రపతి ఒక మహిళ ఎన్నిక కావడం, ముఖ్యంగా ఆదివాసీ సమాజం నుంచి ఎన్నిక కావడం అనేది ఏదైతుందో, సాధారణంగా ప్రజలంతరూ దేశవ్యాప్తం కావచ్చు, ప్రపంచవ్యాప్తం కావచ్చు, హర్షిస్తారు సాధారణంగానే. ఇది ప్రజల ఆకాంక్ష. ఇది ప్రజల ఆకాంక్ష కారణం భారతదేశానికి సంబంధించిన ఒక కుల వ్యవస్థ అనేది ఏదైతుందో, ఒక వర్ణ వ్యవస్థ, ఒక కుల వ్యవస్థ, దాని ఫలితం పీడిత కులాలు, పీడిత జాతులు, వాళ్ళ యొక్క ఆకాంక్షలు, తమ వర్గం, తమ జాతి నుండి లేరు, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అణగదొక్కబడుతుండ్రు కాబట్టి సహజంగానే తమ వారు ఎన్నిక కావాలి, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అది కోరుకుంటారు. అది ఒక ప్రజాస్వామికమైన ఆకాంక్ష. డాక్టర్ అంబేద్కర్ కూడా కోరుకున్నది అదే, రాజ్యాంగంలో పెట్టిన విషయాలు అవే. తన వర్గం వాళ్ళు చదువుకోవడం ద్వారా ఈ సమాజ మార్పుకు కారణమవుతారు, వాళ్లకు ఈ హక్కులన్నిటి దక్తి అని కోరుకున్నారు. ఇది రాజ్యాంగంలో ఆనాడు పెట్టారు, ఈ ఈ వర్గాల నుంచి, ఈ జాతుల నుంచి రావాలన్నది. రాష్ట్రపతికి ఎన్నిక కావడం అనేది ఒక ఆదివాసీ మహిళ ఎన్నిక కావడం ఇది ప్రథమే. కానీ దళితుల నుండి లేదా వేరువేరు పదవుల్లో ఒక ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, లేదా వివిధ పదవుల్లో పట కూడా మనకు ఎన్నికైన చరిత్ర, గత 70 ఏళ్ల చరిత్ర లోపల అనేకంగా ఉన్నాయి. అంటే ప్రజల యొక్క ఆకాంక్ష ఫలితంగా, ప్రజల పోరాట ఫలితంగా, తప్పనిసరిగా, అనివార్యంగా ఇక్కడ అది ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, నేడు బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, అనివార్యంగా కూడా ఏంటంటే కొంతమందిని పెడుతున్నమాట వాస్తవమే. ఇది రూపంలో వాస్తవంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఉంటుందంటే ఎన్నడూ జరగలే. కొన్ని సందర్భాల, కొన్ని సంఘటనలు మాత్రమే పెడుతున్నారు తప్ప మొత్తంగా చూసినప్పుడు ఇప్పటికీ మనకు బీసీ గణన ఉన్నది, బీసీ గణన చేయలేదు. అంటే ప్రజల యొక్క డిమాండ్స్, ఆకాంక్షలు అయితే ఆకాంక్షలు కూడా నెరవేర్చడం లేదు. అది నెరవేర్చలేకపోవడం కాకుండా రూపంలో మాత్రమే వాళ్ళని పెడుతున్న తప్ప సారం లోపల వాళ్ళకి ఆ హక్కులు లేవు, వాళ్ళ హక్కులను, వాళ్ళ బాధ్యతను నిర్వర్తించే విధంగా లేదు. అది గతంలో దళితుల నుంచి కూడా రాష్ట్రపతి ఎన్నికయ్యిండు, ఏం జరిగింది? దళితులకు న్యాయం జరిగిందా? ఎంతవరకు జరిగింది? లేదా ఆదివాసీలు ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్స్ అయినరు, ఉన్నత పదవులు అధిరోహించు, కానీ ఆ మొత్తం కూడా ఏంటంటే ఆ నిర్ణయాత్మకమైన ఏదైతుందో అవి కొద్దిమంది చేతుల్లో, ముఖ్యంగా చెప్పాలనుకుంటే అగ్రకులాల చేతుల్లో, లేదా పెట్టుబడిదారి వర్గం చేతుల్లో, సంపద ఉన్నోళ్ళ చేతుల్లో ఒకటి కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎన్నికైనప్పటికీ రూపంలో పట కొద్దిమంది ఎన్నికైనప్పటికీ ఆచరణలో ఏమీ చేయలేకపోతున్నారు. మనకు సారాంశం కూడా ఇంతకుముందు ఉన్న దళిత ప్రధాన రాష్ట్రపతి ఎవరైతున్నారో మనకు ఆచరణలో అదే కనపడింది. కాబట్టి రేపేం కనపడుతుంది అంటే ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, విచారి సంతోషపడంతో పాటు కూడా ఏం జరుగుతుంది, జరిగే అవకాశం లేదు అనేది కూడా ఏంటంటే ప్రజలు, నేను అనడం కాదు, మావోయిస్ట్ పార్టీ అనడం కాదు, కమ్యూనిస్టులు అనడం కాదు, ఈ దేశ ప్రజలు, ఈ దేశ ప్రజాస్వామికవాదులు అనేక మంది కూడా ఏమి జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా ఇది జరగడానికి అవకాశం తక్కువ ఉందని అనేక మంది మాట్లాడుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు, ముఖ్యంగా ఆదివాసీకి సంబంధించింది, ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో, వాళ్ళ భూములు వాళ్ళకి లేవు, వాళ్ళ వనరులు వాళ్ళకి లేవు, వాళ్ళ సంస్కృతి వాళ్ళది కాదు, వాళ్ళ వాళ్ళ భూములు మొత్తం వాళ్ళ పొడు భూములకు పట్టాలేవు, వాళ్ళ భూములు పరాయీకరించబడుతున్నాయి,
వాళ్ళ వనరులు మొత్తం కూడా ఏంటంటే పెట్టుబడిదారి వర్గం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు నేను కాదు ప్రజలు కాదు పరిశ్రమలు స్థాపించవలసిందే కానీ పరిశ్రమల స్థాపన పేరు మీద ఆ ప్రజల్ని విస్థాపితులను చేస్తున్నారు ప్రజలు ఇవాళ భూములు లేకుండా వనరులు లేకుండా వేరువేరు ప్రాంతాలకు వలసెళ్తున్నారు ఆ దండకారణ్యం కావచ్చు ఒరిస్సా కావచ్చు అనేకమైన రాష్ట్రాల్లో పట ఆదివాసులు పుట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలసెళ్తున్నారు అంటే అక్కడ ఇప్పుడు ఎవరు తిష్టవేస్తున్నారు ఆదివాసులు కాదు నాన్ ఆదివాసులు గిరిజనేతరులు లేకపోతే సంపద కలిగిన వాళ్ళు ఈ రకంగా ఏంటంటే ఆదివాసులకు సంబంధించింది ఒరిస్సాలో కూడా రాష్ట్రపతి ఎన్నికైనా ముర్ము ఏ ఒరిస్సా రాష్ట్రం ఉందో ఆ ప్రాంతంలో కూడా అనేక మంది కూడా ఒక వలసపోతున్న పరిస్థితి ఈ మొత్తం పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైతుందో అంటే ఆశ ఉంది ఆశతో పాటుగా కూడా ఏంటంటే నిరాశ ఉన్నది కాబట్టి దీన్ని రాష్ట్రపతిగా రేపు ఏం చేయాలన్నది అది రాష్ట్రపతి నిర్ణయించారు మిమ్మల్ని ఇప్పుడు మనం జంపన్న గారు అన్నదాని ప్రకారం తీసుకుంటే సమస్య ఏమో దాదాపు శతాబ్దాల నుంచి ఉన్నది అయితే పరిష్కారం ప్రజలు తొందర ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే ఇక్కడ ముందు నుంచి కూడా ఆదివాసీల ఓట్లు చాలా తక్కువ అవడం వల్ల రాజకీయ నాయకులు స్వతహాగా వ్యూహాత్మకంగా పెద్దగా పనిలేదని అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేయడం వెనుకున్న రాజకీయ వ్యూహం స్వలాభం పక్కన పెడితే ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలతో 12 ఏళ్లకు పైచిలకు పనిచేసిన వ్యక్తిగా వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు వారి ఆశలేంటి వాళ్ళ లక్ష్యం ఏంటి చాలా మంచి ప్రశ్న మొట్టమొదట గుర్తించవలసిన విషయం ఏంటంటే ద్రౌపది ముర్ము గిరిజనురాలు కాబట్టి వనవాసి కాబట్టి ఆమె రాష్ట్రపతి కాలేదు ఆమె రాష్ట్రపతి కావడానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి ఆమె వనవాసి కావడం అనేది లేదా గిరిజనురాలు కావడం కానీ అది ఇన్సిడెంటల్ మాత్రమే ఇది మొట్టమొదట మనం గమనించాలి ఆమెలో ఈ దేశానికి సమర్థమైన నాయకత్వం ఇచ్చేటటువంటి ఎబిలిటీ ఉంది కాబట్టి ఆమె రాష్ట్రపతి అయ్యారు కాబట్టి వ్యక్తిలో ఎబిలిటీస్ని పెంచుకోవాలి చాలా సందర్భాల్లో ఒక మలావత్ పూర్ణ ఎక్కడో కీన్యాలో ఉండే కిలిమాంజారోలో ఎక్కితే కొండ మీదకి ఎక్కితే అక్కడ మన జెండాను ఎగరేస్తే మనందరి గిరిజన బాలబాలికలందరి మనసులో ఒక యాస్పిరేషన్ ఎందుకు రైజ్ అవుతుంది సో ఆ రకంగానే ఇక్కడ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం వల్ల గిరిజన సముదాయంలో ఇన్నాళ్లుగా తమ రాజకీయ అధికారానికి ఏదైతే దూరంగా ఉన్నాము అన్నటువంటి భావన ఉందో ఆ భావన తగ్గేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నరసింహం గారు చెప్పినట్టుగా ఈసారి అనేక మంది గిరిజన గ్రూపులలో కానీ ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది అంబేద్కర్ ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుని వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడి దబాయించగలిగాడు ఆయన రిజర్వేషన్ల వల్ల రాలేదు లేకపోతే వ్యవస్థీకృతమైనటువంటి సహాయం వల్ల రాలేదు స్వయం ప్రతిభ వల్ల వచ్చాడు వచ్చిన తరువాత ఆయన కోట్లాది మంది దళితుల హృదయాల్లో కొత్త ఆశల దీపాన్ని వెలిగించగలిగారు ద్రౌపది ముర్ము ఎంపిక కూడా అలాంటిదన్న అభిప్రాయం దీనిలో ఒక్క విషయము నేను చెప్పదలుచుకున్నాను వనవాసీ క్షేత్రాలు నేను ఆదివాసి అన్న పదాన్ని నేను వ్యక్తిగతంగా అంగీకరించను ఇది నా వ్యక్తిగత భావన ఎందుకంటే ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది మనుషులు ఈ దేశపు మూల నివాసులు ఆదివాసులు వనాల్లో ఉంటారు లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని గిరివాసులు లేదా వనవాసులు అని మనం అనవచ్చును ఇంగ్లీషు భాషలో మన ప్రభుత్వం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్న పదం వాడుతుంది కాబట్టి ఆదివాసి అన్న పదం అది వేరే చర్చ కానీ వనవాసీ సముదాయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలకు ఈ దేశంలో పరిష్కారము చూపిస్తాము అని చెప్పినటువంటి చాలామంది వనవాసీలను సర్వనాశనం వైపు తీసుకెళ్లారు ఉదాహరణకి సాయుధ మార్గాన్ని తీసుకుని విప్లవం ఏదో తెస్తామని చెప్పేసి వనవాసీ క్షేత్రంలో వెళ్ళిన వాళ్ళు ఇన్ఫార్మర్ల పేరిట చంపినటువంటి వాళ్ళందరూ కూడా వనవాసులే ఎవరైతే సమానత్వం గురించి మాట్లాడారో వాళ్ళు చంపినటువంటి ఇన్ఫార్మర్ల పేరిట చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వనవాసులే 90% మంది ఛత్తీస్గఢ్లో మనం స్వయంగా చూసాము గుత్తికోయలు ఎక్కడున్నారు మిగతా వనవాసుల గ్రామాలపైన ఎటువంటి దాడి జరిగింది కాబట్టి వనవాసుల విషయంలో వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన ఆలోచన విషయంలో ఒక సమగ్ర దృక్పథం కావాలి వనవాసుల పోరాటము ఆస్తి కొరకు భూమి కొరకు భుక్తి కొరకు విముక్తి కొరకు ఎలాగ జరుగుతుందో అదేవిధంగా కల్చరల్ ఎమాన్సిపేషన్ సాంస్కృతికమైనటువంటి విముక్తి కోసము తమ సంస్కృతిని కాపాడుకునేందుకు జరిగేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికోసం కూడా జరుగుతోంది వనవాసీ కల్చర్ నగరవాసీ కల్చర్కి తేడా లేదండి మీరు కనుక అధ్యయనం చేస్తే పునర్జన్మ కానివ్వండి లేకపోతే భూమి పూజ కానివ్వండి ఈ అన్ని ఆలోచనలు మిగతా సమాజానికి వనవాసీ సముదాయానికి తేడా లేదు వాళ్ళు వనాలలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు పూజించే దేవుడికి పేరు వేరే ఉంది లేకపోతే వాళ్ళు జీవించే విధానంలో కొంత మనలో వచ్చినటువంటి నగరీకరణ లేనటువంటి ప్యూరిటీ ఉంది కాబట్టి
వనవాసుల విషయంలో ప్రభుత్వాలు ఒక సమగ్ర దృక్పథంతో పనిచేయాలి. వనవాసుల కోసం పనిచేస్తున్నామన్న సంస్థలన్నీ కూడా చిత్తశుద్ధితో వాళ్ల ప్రాణాలకు, వాళ్ల భూములకు, వాళ్ల ఆస్తులకు, వాళ్ల జీవితాలకు, వాళ్ళ ఉపాధికి భంగం కలిగించే రీతిలో కాకుండా వాళ్ళు చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి వనవాసి వికాసం జరుగుతుంది. ద్రౌపది ముర్ము అనేది ఒక ప్రతీక. ఈ ప్రతీకతో పాటు ఈ చర్యలన్నీ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇన్నాళ్ళు వినిపించని ఒక గొంతు రాజకీయంలో వినిపిస్తోంది. అది అభినందనీయమైన విషయం. గతంలో మనకి కార్తీక్ ఒరావ్, జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి కార్తీక్ ఒరావ్ గొప్ప ప్రయత్నం చేశారు. రాంచీ ప్రాంతంలో ఎస్ జైపాల్ సింగ్ చాలా వనవాసుల గురించి గొప్ప ఎత్తున ప్రయత్నం చేశారు. వనవాసీయేతరులైనటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారు, ఉత్తరాంధ్రలో పాకలపాటి గురువు గారు, ఆయన పేరు అసలు పేరు ఎవరికి తెలియదు, పాకలపాటి గురువు గారు అంటారు, వీళ్ళందరూ చేసినటువంటి పని ఏదైతే ఉందో, మధ్యప్రదేశ్లో గాహిరా గురువు కావచ్చును, రాజమోహిని దేవి కావచ్చును, వనవాసీ సముదాయానికి చెందినటువంటి ఈ నాయకులు చేసినటువంటి సాంస్కృతిక విప్లవాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. విశ్వనాథ్ గారు, ఇప్పుడు మిమ్మల్ని ఏమడగబోతున్నానంటే, ఇందాక రాక గారు ఒక సందర్భాన్ని తీసుకున్నారు, అంటే అక్కడ జరిగే దమనకాండ కానివ్వండి, హత్యలు కానివ్వండి, బయటికి చూసే వాళ్లకు అడవులు ఎంత ప్రశాంతంగా, అందంగా, ఆహ్లాదంగా ఉంటాయో, అంతర్గతంగా అంత అశాంతికి, అంత మరణకాండకు, అంత తూటాల శబ్దానికి నిలయంగా ఆదివాసీలు కొన్నేళ్ల నుంచి బ్రతుకును కొనసాగిస్తున్నారు. అటు ప్రజా ఉద్యమానికి సంబంధించి అందులోకి వెళ్ళిన జనశక్త, మావోయిస్ట్ పేరు ఎత్తి పెట్టిన వాళ్ళు ఒకవైపు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఒకవైపు, ఈ ఇద్దరి మధ్య నలిగిపోయింది ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా ఆదివాసీలే అనొచ్చు. అటువంటి పరిస్థితులు మీరు చాలా దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా, వాళ్ళ మానసిక స్థితి లేకుంటే వాళ్ళ వెనుకబాటుతనం అన్ని మీకు తెలుసు. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా అవ్వడం వల్ల మీరు ఎటువంటి మార్పు వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ముందుగా చెప్పాలి ఏంటంటే, ద్రౌపది ముర్ము గారు దేశ ప్రథమ పౌరురాలుగా కావడం చాలా హర్షణీయమైన విషయము. ఒక సిఆర్పిఎఫ్ అధికారిగా దాదాపు 4 సంవత్సరాల పాటు బస్తర్ రీజియన్లో ట్రైబల్స్ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగా ఆలోచిస్తే, ద్రౌపది ముర్ము గారి ప్రెసిడెంట్ కావడం అటువంటిది ఆ ట్రైబల్ సొసైటీలో చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఇస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే నేను చాలా వరకు ఓకే, ఆపరేషన్స్ మా యూనిఫామ్ సర్వీసులు చేసేటువంటి విధానం ఒకటైతే, అది కాకుండా ఒక సమాజంలోకి వ్యక్తిగా ఆలోచించినప్పుడు, వ్యక్తిగా సమాజంలో కలిసి తిరిగినప్పుడు, అక్కడ పిల్లల ఆస్పిరేషన్స్, యంగ్ జనరేషన్స్లో ఆస్పిరేషన్స్ చూస్తుంటే, ఏదో సాధించాలి, మేము కూడా ఏదో చేయాలనేటువంటి ఉద్యోగ చాలా ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, సమాజంలో ఎక్కువ మంది పిల్లలు ఒక లిమిటెడ్ ఎన్విరాన్మెంట్లో నివసించడం వల్ల చాలామందికి విశాఖపట్నం వరకు తెలియదు, ఇటు వస్తే మన భద్రాచలి విధుల పాటకు తెలియదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల కొంతవరకు అవగాహన తగ్గుతోంది. బట్ ఇప్పుడు ఏ విధంగా అయితే, ఒక రకంగా చెప్పాలంటే, సెంట్రల్ ఫోర్సెస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల దాదాపు 198 సిఆర్పిఎఫ్ లొకేషన్స్ పర్టికులర్లీ బస్తర్ రీజియన్లోనే ఉన్నాయి. ఎక్కడైతే ట్రైబల్ డామినేటెడ్ సొసైటీ ఉందో కంప్లీట్లీ, ఈరోజు చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ ఏజెన్సీగా ఏదైనా ఉంది పబ్లిక్ మధ్యలో అంటే అది సిఆర్పిఎఫ్ ముందు. దాదాపు 1995 నుంచో 6 నుంచో సిఆర్పిఎఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆ ఏరియాలో మొదలైంది. ఈరోజు ఇన్ని క్యాంప్ లొకేషన్స్, ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చేయగలిగాము అంటే గవర్నమెంట్కి ఒక ఫేస్గా మేము అక్కడ తయారయ్యాము. ఆ విధంగా చూస్తే అలాగే సిఆర్పిఎఫ్ ఎన్నో ప్రోగ్రామ్స్ను చేస్తూ ఉంటుంది కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ బాగా పెరిగింది. ఏ విధంగా అవేర్నెస్ పెరుగుతూ వచ్చిందో, ఏ విధంగా క్యాంప్స్ ఎస్టాబ్లిష్ అవుతాయో, డెవలప్మెంట్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఏరియాస్లోకి ఇప్పుడు చాలా వరకు అడ్వాంటేజ్గా తయారైంది. దాంతో ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. సేమ్ వే యూత్లో అండ్ పర్టికులర్లీ యంగ్ జనరేషన్స్లో మేము కూడా ఏదో చేయాలి, మేము కూడా సాధించాలనేటువంటి తపన బాగా పెరిగింది. దానికి ఈ విధంగా మేడం ద్రౌపది ముర్ము గారు ప్రథమ పౌరాలు కావడం చాలా మంచి ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరసింహన్ గారు, దేశవ్యాప్తంగా ఒక చర్చ ఈ మధ్య వినిపిస్తూ ఏంటంటే, ఉద్యమాలకి మళ్ళీ బలం పెరుగుతోంది, ఉద్యమకారులు రాబోతున్నారు, మళ్ళీ అదే అడవిని ఆలవలంగా చేసుకుని ఉద్యమం బలపడనుంది అనే ఒక వార్త వినిపిస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇంత అందమైన, అద్భుతమైన పాలన జరిగి అందరికి హక్కులు కల్పిస్తుంటే, అసలు ఉద్యమం రావాల్సిన ఆవశ్యకత ఉందంటారా? ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉంది? నేను అనుకోవడం అలాంటి ఉద్యమాలు ఎక్కడ నేను చదవట్లేదు. నేను జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. కాబట్టి నేనైతే అలాంటి ఉద్యమాలు అసంతృప్తి ఉండడం అనేది సహజం, చాలా సహజమైన విషయం అది.
అసంతృప్తి ఉంటుంది ఎప్పుడూను. ఆ అసంతృప్తి పెరిగినప్పుడు కొంచెం అలజడి జరుగుతుంది. అలజడి వేరు, అసంతృప్తి వేరు, ఉద్యమం వేరు, ఆందోళన వేరు. వీటి రెండింటికి ఆ పరిధులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి దాని పరిధులను బట్టే మనం నిర్ణయం తీసుకోవాల్సింది. మీరు ఏ అభిప్రాయంతో అడిగారో నాకు అర్థమైంది ఏంటంటే, ఆదివాసీల్లో ఒక రకమైన సాయుధ పోరాటాన్నో లేకుంటే ఇంకో రకమైన పోరాటాన్నో తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏవైతే విజయవంతం అవుతాయనో లేకుంటే ఇంకా ఉధృతంగా దాన్ని తీసుకెళ్తారేమో అనే ఉద్దేశంతో మీరు అడిగినట్టుగా నేను భావిస్తున్నాను. అలాంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే సమాజం పూర్తిగా మారిపోయిందండి. ఆ విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. ఆ ఉద్యమాల పేరుతో బతికే వాళ్ళు కానీ, ఉద్యమాలు అనే మాటలు చెప్పేవాళ్ళు కానీ, తన చుట్టూ ఉండే విషయాల్ని గ్రహించకుండానే ఒక 50-60 ఏళ్ళ క్రితం నాటి ఆలోచన విధానంతో, ఆ భావజాలంతో ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు తప్ప తమ చుట్టూ ఏం జరుగుతుందనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అది పెద్ద లోపం, అది ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్ల మనకు కొంత ఈ ప్రచార సాధనాల ద్వారా కొంత మనకి అలాంటి వార్తలు వెలువడవచ్చు. కానీ కాకపోతే అసంతృప్తి అనేది ఉండవచ్చు తప్ప ఉద్యమాలకనే ఆస్కారమే లేకుండా పోయింది. ఆస్కారం ఉంటే ఆ 60 తర్వాతలోనూ 70లోనూ ఇంకా కొనసాగుతూ ఉండాలి అప్పటి నుండి. అలా లేదు అప్పుడు పేదరికం ఎక్కువ, నిరుద్యోగం ఎక్కువ, రకరకాలైన బానిసత్వం ఎక్కువ, రకరకాలైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు ఆ రోజులు. అది చాలా కాలం కంటిన్యూ అయింది. దాని నుంచి ఇంకా కొనసాగి ఉండాల్సింది. అది లేదంటే బ్రేక్ అయిందంటే అర్థం ఏంటి? మార్పు వచ్చిందండి సమాజంలో. ఆ మార్పు చాలా బలమైన మార్పు. 1990 తర్వాత ఆ మార్పును పసిగట్టేంత శక్తి సామర్థ్యాలు ఈ ఆలోచన పరంలో ఎవరికి లేదు. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా జరిగిన మార్పుని మన ఊహకు అందనంతది. ఆ టెక్నాలజీ అనేది అందరి జీవితాలు కమ్మేసింది. ఇప్పుడు ఆలోచన విధానాన్ని కూడా బాగా మార్పు తీసుకొచ్చింది. ఒకప్పటి రైతాంగ సాయుధ పోరాటమనో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమనో, మిగతా పోరాటాలు ఉద్యమాలు వీటికి ఆస్కారం లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి? జీవితంలో మార్పు వచ్చింది, తన చుట్టూ ఉండే వాతావరణం మారింది, ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చేసింది. కొత్త తరాలు అయితే మన ఊహకు అందకుండా మారిపోయింది. ఆ కొత్త తరాలకు ఇప్పుడు మనం 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు జీవితం కాదు కదా. ప్రపంచం మనది కాదు. 70 ఏళ్ళు ఉన్నవాడు నాలాంటి వ్యక్తిది కాదు. 25-20 లోపుగా ఉన్న వ్యక్తులది వచ్చే ప్రపంచం, ఈ ప్రపంచం వాళ్ళది. వాళ్ళకి ఇవన్నీ ఆలోచనలు లేవు, కానీ ఉన్నాయని మనం ఆపాదిస్తున్నాం. వాళ్ళకి ఉన్నాయని ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. వాస్తవికత దృక్పథంతో మనం ఆలోచించాలి, చూడాలి తప్ప. వాళ్ళకి ఆ జంపన్న గారు వాళ్ళలో ఆదివాసుల్లో రకరకాల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళకు బయటకు రావడం, శక్తి సామర్థ్యం అంటే ఛానలైజ్ చేయడంలో ఉంది. అంతే తప్ప ఆ ఛానలైజ్ చేయకుండానే మనం ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తే అది ఛానలైజ్ అవుతుందని కూడా చాలా పొరపాటు. ఛానలైజ్ చేయడానికి మార్గాలు వేరు ఉంటాయి. ఉద్యమమో పోరాటమో ఛానలైజ్ చేయడం కావడదు. అది రాజ్యాధికారం కోసము, తమ ఒక పార్టీ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడమో లేదా లబ్ధి పొందడానికి ఉపయోగపడే సాధనం అది, పోరాటం అనేది. కానీ అట్లా కాదు. రూట్ కాజ్ ఏంది? వాళ్ళ పేదరికము, నిరుద్యోగము, అజ్ఞానము, అవిద్య. వీటిని నాశనం చేయడానికి, వీటిని తొలగించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటనే దాని మీద మన ఫోకస్ పెట్టాలి, మన ఆలోచన చేయాలి. అది ముఖ్యమైనది తప్ప వాటిని అన్నింటి వదిలేసి మన రాజ్యాధికారము లేకుండా మన పార్టీ విస్తృతం కావాలను, మన పార్టీ బలపడాలను, లేకుండా ఇంకో రకంగా మన ప్రభావం పెరగాలను, మన ఆలోచన విధానం విస్తృతం కావాలను ఆలోచిస్తే అది మనకు పరిమితం అవుతుంది తప్ప ఆదివాసులకు, గిరిజనులకు, వాళ్ళకు ఉపయోగపడేది కాదు. అది వాళ్ళ ఆలోచన ధోరణిక చాలా దూరమైన విషయం అండి. అది చాలా చాలా దూరమైన విషయం. ఆ పోరాటాలు, ఉద్యమాలు, ఆ సిద్ధాంతాలు, పడికటి పదాలు ఇవన్నీ కూడా వాడి జీవితానికి సరిపడని విషయాలు. అవి వాళ్ళలో ఎక్కడ వాళ్ళ చైతన్యానికి ఇముడవు, వాళ్ళ చైతన్యానికి అస్సలు ఇముడని విషయాలు అవన్నీ. ఆ ఇముడని విషయాలు తీసుకొచ్చి దశాబ్దాల తరబడి ఇమిడియట్గా వాళ్ళని ఇంకేట్గా చేస్తా అంటే ఎక్కడ కుదురుతుంది? వాళ్ళ భూమి, వాళ్ళ సాయిల్ అట్లా లేదు. అది వాళ్ళ సాయిల్ అలా సహజ సిద్ధమైంది. అది ఆ సహజ సిద్ధమైన మొక్క ఎట్లాగా ఎదుగుతుందో అట్లా ఎదగడానికి మనం తోడ్పడాలి. దానికి నీరు పోయాలి, స్వచ్ఛమైన దానికి కట్టు కట్టాలి, దానికి ఎలాంటి చీడ రాకుండా చూసుకోవాలి, ఎలాంటి పశువులు వచ్చి మేయకుండా కాపాడాలి. ఇది చూడాలి తప్ప ఇంకో రకంగా మేము దాన్ని కాపాడుతామంటే అది కుదరదు కదా. అది జరుగుతున్నది. అది ఉద్యమాలు, పోరాటాలు అవి వచ్చే అవకాశం 100కి 100% లేదు.
ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. జంపన గారు ఇప్పుడు మీరు చెప్పండి, నరసింహం గారు అన్న దాని ప్రకారం చాలా మందికి ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ దీని ప్రకారం చూస్తే లేని అస్తిత్వాన్ని అసలు లేదు అంటున్న అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నంలో వస్తున్న మాటలా, లేదా నిరూపించుకునే ప్రయత్నంలో భాగమా, లేదా ఇందాక నరసింహం గారు అన్నట్టు పులుముదామనే ప్రయత్నంలో భాగమా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకటో రెండో మాటలు వినిపిస్తున్నాయి కదా, ఉద్యమం బలపడుతుంది, మళ్ళీ మార్పుకు ఉద్యమమే ఖాయం అనే మాటలు, ఇవన్నీ నిజంగా కేవలం అస్తిత్వం చాటుకునే క్రమంలో చేస్తున్న ఒక లేని మాటలు అని అనుకోవచ్చా? ఉద్యమాలు 60-70 లోపల ఉద్యమాలుగా మనం భ్రమించడం అనేది సరైనది కాదు. ఉద్యమాలు అనేది ఏంటంటే ఒక ముద్ర. ఉద్యమాలు అంటేనే సాయుధ ఉద్యమాలు, ఉద్యమాలు అంటేనే దీర్ఘకాలిక ప్రజాయుధం. ఈరోజు మావోయిస్ట్ పార్టీ ఏదైతే చేస్తుందో ఈ లైన్ ప్రకారంగా జరిగే ఉద్యమాలు ఏదైతుందో నేను ఆ గ్రూలో లేను. నేను ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను, నేను సిపిఐ మావోయిస్ట్ పార్టీ లోపల 30 సంవత్సరాలు నేను పనిచేసి నేను వచ్చినప్పుడు ఇప్పుడు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం చేయడానికి సంబంధించిన పరిస్థితులు లేవు, ఇది అవుట్డేటెడ్ ఇది కాలం చెల్లింది ఇది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాను. నేను ఇది చెప్తున్నానంటే అర్థం ఉద్యమాలు జరగని కాదు, ఉద్యమాలు మరింత తీవ్రంగా ఇప్పుడు రానున్న దశాబ్దంలో నా అంచనా ప్రకారంగా మరింత తీవ్రంగా మరింత సీరియస్గా జరుగుతున్న విషయాన్ని ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా. చరిత్ర నిరూపణ చేసింది, నేను చెప్తున్న దాన్ని నిరూపణ చేసింది. ఉద్యమాలు అంటే రెండు రకాలు, ఒకటి సాయుధ ఉద్యమాలు. సాయుధ ఉద్యమం కాకుండా ప్రజలు అంటే ఇప్పుడు అనేక మంది అంగీకరించే విషయం, ఎవరైనా అంగీకరించే విషయం, సమాజంలో అసంతృప్తులు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉన్నదన్న విషయం అందరూ అంగీకరించే విషయం. ఎవరు అంగీకరించలేకుంటే ఎవరు లేరు ఇవాళ, అందరూ కూడా. ఎందుకంటే నిత్యం చూస్తున్నాం మనం ఇవాళ ఈ ప్రజాస్వామిక వ్యవస్థ అంటే ఎట్లుందో కూడా మనం చూస్తున్నాం. ఎవరికి అధికారం ఉన్నది ఇవాళ? ఇవాళ ఏ ఎన్నిక చూడండి, కోట్లు పెట్టగలిగిన వాడు మాత్రం ఎమ్మెల్యే అవుతాడు. ఈవెన్ సర్పంచ్ కూడా కావాలనుకుంటే 50 లక్షలు కోటి పెట్టాలి ఒక్కొక్క గ్రామ సర్పంచ్. మీరు ఎవరిని ఆదివాసీ ప్రాంతాలు అడగండి, అంటే ఒక నిజమైన ప్రజాప్రతినిధి దళితుడు కావచ్చు, ఆదివాసీ కావచ్చు, అంటే ఓన్లీ కులం మాత్రమే కాదు, కులంతో పాటుగా కులం అనేది ఒక ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. కులంతో పాటు ఏముండాలి? కులంతో పాటుగా ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలి, నిజాయితీ కలిగిన వ్యక్తి కావాలి. ఈ వ్యక్తులు ఎన్నిక కావాలంటే ఎక్కడ కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎన్నికయ్యే పరిస్థితులు లేవు ఇవాళ. ఈ ఇలాంటి ఈ సిచ్యువేషన్లో అందరికీ మన కళ్ళెదుట కనబడుతుంది, అందరూ మాట్లాడుతున్న విషయాలే. కమ్యూనిస్టులే మాట్లాడాల్సిన పని లేదు, అందరూ మాట్లాడుతున్నారు. నేను నాకు పేరున్నది జంపన్నట్టు పేరుంది, నేను నిలబడ్డా కానీ నేను గెలవలేను. నాకు తెలుసు కోట్లు పెట్టగలితే గెలవాలి, పోటీ పడాలి, ఎత్తులు జిత్తులు వేయాలి, రకరకాల తతంగాలు ఆడాలి. ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం? కాబట్టి ఇలాంటి ఈ స్థితి ఇది మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు సమాజంలో డబ్బున్న వాళ్ళది, పెట్టుబడి ఉన్న వాళ్ళది, అధికారం ఉన్న వాళ్ళది నడుస్తున్న ఈ పరిస్థితిలోపట సమాజంలో పట అనేకమైన ఈ జరుగుతున్నప్పుడు అంటే ఇవి జరుగుతున్నాయి కదా, ఇవి జరుగుతున్నాయి కాబట్టి మనకు ఒక 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 ఎగ్జాంపుల్ ఏమొచ్చింది? పంజాబ్లో, హర్యానాలో, ఢిల్లీలో ఉత్తర ప్రదేశ్ రైతాంగం పోరాడిన 1 సంవత్సర కాలం శాంతియుతంగా వాళ్ళు సాయుధ ఉద్యమాలు చేయలే. కాబట్టి ఈ ఫినామినా లేదా తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ సంబంధించిన సిద్ధాంత విభేదాలు ఏ చర్చనే ఉండని, తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం అనేది ఏదైందో ఒక పోరాడేరు గెలుచుకున్నారు. ఫైనల్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవాళ ఆదివాసుల సమస్యలు ఉన్నాయి, దళితుల సమస్యలు ఉన్నాయి, బహుజనుల సమస్యలు ఉన్నాయి, పీడిత వర్గాల సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మిక వర్గ సమస్యలు ఉన్నది, ఉద్యోగుల సమస్య ఉన్నది, పోలీసుల సమస్యలు ఉన్నాయి. నేను అనేది పోలీసుల సమస్య అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, సాయుధ ఉద్యమాలు ఆదివాసులను చంపేస్తుండ్రు కదా, అంటే జరిగినవి ఉన్నాయి వాస్తవాలే. చరిత్ర ఏం చెప్తుందంటే మనకు దశాబ్దాలు శతాబ్దాల నుంచి చరిత్ర ప్రజలు పోరాడినప్పుడు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, రాజులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఎవరు చనిపోయినరు? చనిపోయింది దళితులు, చనిపోయింది ఆదివాసీలు, చనిపోయింది పీడితులు, చనిపోయింది రైతుల బిడ్డలు. ఇటుపక్షం ఉన్నది వాళ్ళే, అటుపక్షం ఉన్నది. మనకు నెక్స్ట్ పోలీసు అమరవీరులకు సంబంధించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, కానీ పోలీసులు చనిపోతారు, పోలీసులు కష్టపడుతున్నారు, నక్సలైట్లు చనిపోయారు. ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే ఈ మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మన ఇక్కడ వాస్తవంగా సమస్యలు ఉన్నాయా లేవా? ఎందుకున్నాయి 75 సంవత్సరాల కాచి? ఇప్పుడు రానున్నది మనం అంచనా వేయగలగాలి. సాల్వ్ ఉందా? సాల్వ్ అవకాశం ఉందా? ప్రైవేటైజేషన్ చేసినావు, అందుకు సాయుధ పోరాటాలు అంటే నేను అంటలేను. నేను అవుట్డేటెడ్ అంటున్నాను. నేను ఏమంటున్నట్టు సార్, నేను చెప్పేది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అవుట్డేటెడ్, కాలం చెల్లింది.
ఇప్పుడు మీరు అంటారు ఆదివాసీ ప్రాంతాల్లో పట్టుకుంటే మీ ప్రశ్నకు నేను ఇంకొక సమాధానం ఇచ్చేది అక్కడ ఉద్యమాలు మళ్ళీ వస్తున్నాయంటే ఉండొచ్చు ఏమైనా నేను చెప్పలేను నేను అనేది ఏంటంటే కొంత పెరగొచ్చు పెరగొచ్చు తరగొచ్చు నేనేమంటున్నాను సాయుధ ఉద్యమం పెరగదంటాను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను స్పష్టంగా చెప్పేవి అక్కడ రిపోర్ట్స్ ఏమైనా కానీ సాయుధ ఉద్యమం అనే ఏందో బలపడడానికి అవకాశం లేదన్న బలమైన రాకగారు మీరు చెప్పండి ప్రతి ఘటన లేదా చైతన్యం లేని సమాజం దౌర్జన్యానికి గురవుతుందని చరిత్ర చెప్పిన నిజం నరసింహం గారు అన్న దాని ప్రకారం ప్రజలంతా కూడా టెక్నికల్ గా మారుతున్నారు చాలా మార్పు వచ్చింది వాళ్ళ పునాదుల్లోనే చేంజ్ వచ్చింది అంటున్నారు కదా సరే ఉద్యమాల సంగతి పక్కన పెడితే ఈ పరిణామ క్రమం ఎంతవరకు సమాజానికి మంచిదంటారు మీరు వాస్తవానికి ప్రగతి పురోగతి అభివృద్ధి అనేది అడ్డుకుంటున్నది ఎవరు ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను బలిమెల రిజర్వాయర్ అనే ఒక రిజర్వాయర్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో మల్కన్గిరి జిల్లా ఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లాలో ఉంది ఈ బలిమెల రిజర్వాయర్ కట్టడం వల్ల ఒక 179 గ్రామాలు రాకపోకలు స్తంభించినాయి అక్కడికి ప్రజలు రావడం పోవడం కష్టము అక్కడి నుంచి ఊళ్ళోకి రావాలంటే ఒక పూట ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఆ ఏరియాకి స్వాభిమాన అంచెలని కూడా పేరు పెట్టారు రాకపోకలు లేవు కాబట్టి అది మావోయిస్టుల స్థావరమైంది 1986 నుంచి 2018 వరకు అక్కడ 918 మీటర్ల పొడవైనటువంటి బ్రిడ్జ్ కట్టడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది 918 ఇస్ లెస్ దాన్ 1 కిలోమీటర్ లెస్ దాన్ 1 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టడం కోసం 1986 నుంచి 2018 వరకు ప్రయత్నం చేస్తే 11 సార్లు ప్రారంభమైంది వరకు 11 సార్లు దాన్ని ఎవరు ఆపారు మావోయిస్టులు ఆపారు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ గనక ఏర్పడితే స్థావరం పోతుంది ప్రజలకి అరపూట ప్రయాణం చేయడానికి బదులు అరగంటలో నేను ప్రయాణం చేయగలను అరగంటలో నేను చిత్రావతికి రాగలుగుతాను చిత్రావతి అనేటువంటి టౌన్ ఉంటుంది ఆ టౌన్కి నేను రాగలుగుతాను కానీ దాన్ని ఆపుతున్నది ఎవరు కాబట్టి ఇది ఆలోచించాల్సినటువంటి విషయం పురోగతిని నిరోధిస్తున్న వాళ్ళు ఎవరు కాబట్టి ఈ ప్రజాపోరాటాలు లేకపోతే దీర్ఘకాలిక ప్రజాయుద్ధాల వంటి పడికట్టు పదాల నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజున్నటువంటి వనవాసీ బిడ్డలు కానివ్వండి లోతట్టు ప్రాంతాలు ఇంటీరియర్ విలేజెస్లో ఉండేటువంటి ప్రజలలో ఆకాంక్షలు ఉన్నాయి ఉదాహరణకి ఎంత దుర్గమమైనటువంటి ప్రదేశము బలిమెలలో ఉన్నటువంటి స్వాభిమానాంచలో అంతకన్నా దుర్గమమైనటువంటి ప్రదేశం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చినగొల్లపాలెం చినగొల్లపాలెము గోదావరి సముద్రము రెండు కలిసే చోట ఉన్న చిన్న గ్రామం ఆ గ్రామానికి ఈరోజుకి బ్రిడ్జ్ లేదు ఆ గ్రామం నుంచి ఒక యువకుడు రేవు ముత్యాలరాజు అనే యువకుడు జిల్లా కలెక్టర్ కాగలుగుతాడు సో ఆస్పిరేషన్ని బిల్డప్ చేసి అవకాశం కూడా లేదు అబ్బాయికి అబ్బాయి భీమవరంకి వచ్చి చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఈరోజు కలెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్రజలలో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్కి మనము అవకాశం ఇస్తున్నామా డెవలప్మెంట్ కాకుండా ఆపుతున్నామా ఇది ఆలోచించాల్సినటువంటి విషయము ఈ ఈసారి గనక ప్రజల నుంచి ఏదైతే ఒకవేళ ఉద్యమాలు వచ్చినట్లయితే అంటే ప్రస్తుతము 70లలో 60లలో వచ్చినటువంటి హింసాత్మక ఉద్యమాలు వచ్చేటటువంటి వాతావరణం లేదు ఈరోజు ప్రజలు ఆర్టీఐ ద్వారా లేకపోతే జిల్లా కలెక్టరేట్కి లేకపోతే ఐటీడీఐ పిఓ దగ్గరికి వెళ్ళి కూర్చుని దబాయించి తమ అధికారాలని వాళ్ళు సంపాదించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేకపోతే విద్యార్థులు వారాల తరబడి ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడేటటువంటి సామర్థ్యము సర్వసాధారణ ప్రజానీకాల్లో వచ్చినట్లయితే అది మంచి విషయము అభినందించవలసిన విషయము ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటం గనక చేసేందుకు సర్వసాధారణమైనటువంటి గిరిజనుడు లేకపోతే వనవాసి లేకపోతే ఒక దళితుడు లేకపోతే గ్రామాల్లో నివసించే వ్యక్తులు ముందుకు వస్తున్నారనుకోండి ఇట్ ఈజ్ అ వెల్కమ్ స్టెప్ హింసాత్మక మార్గము వల్ల ఏ వర్గానికైతే మనము మేలు చేస్తామని చెప్పి వెళ్తామో ఆ వర్గాలకు మేలు జరగదు సరికదా ఆ వర్గాల అభివృద్ధి ఆగిపోతుంది ఇది మనము గమనించవలసినటువంటి విశ్వనాథ్ గారు మీరు ఇప్పుడు రాకా గారు చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే ఉద్యమం ప్రజల పక్షమా కాదా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల వందల ఏళ్ల పాటు వెనుకబాటుకు గురైంది మాత్రం నిజం ఆదివాసులు ఏ ఉద్యమ ఫలితమో తెలియదు కానీ అటువంటి సందర్భంలో ఉద్యమం లేదు అనేది సీనియర్ జర్నలిస్టులుగా కనుమరుగవుతుంది అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది కానీ సిఆర్పిఎఫ్ బలగాలు ఇంకా మోహరించి ఉండడం వెనుక
ఉద్యమం బలపడుతుందనే భయం కారణమా లేదా నిజంగానే ఉద్యమం ఉందా అణగదొక్కడానికి అక్కడ సిఆర్పీ బలగాలను ఏర్పరుస్తున్నారా? మీరు అక్కడ చాలా ప్రాంతాల్లో మీరు కుమ్మింగ్ వాటిలో పాల్గొన్నారు కనుక మీకు అక్కడ వాతావరణం పైన ఖచ్చితమైన ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది, నిజం కూడా తెలిసి ఉంటుంది కనుక మీరు మా ప్రేక్షకులకు దాని గురించి క్లియర్గా వివరించండి. అసలు ఒక రకంగా దీన్ని చెప్పాలి అంటే అండి, ఉద్యమం అనేది ఆల్మోస్ట్గా క్లోజ్ అయిపోయింది. చాలా చాలా కొంచెంగా మిగిలి ఉన్న తప్పితే మేబీ అంటే ఇది మీ ఇలా అంటే మీరు ఇది ఇంకో అతిశయోక్తులు అనుకుంటారేమో, మేబీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, మేబీ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. అంటే బస్తర్ను ఒక ఒక బేస్గా చేసుకొని అక్కడ పబ్లిక్ని ఒక టూల్స్గా వాడుకుంటూ ఈ మావోయిస్టులు చేసినటువంటి దుశ్చర్యలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళని పూర్తిగా సమాజానికి దూరం చేశారు, డెవలప్మెంట్కి దూరం చేశారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ విధంగా చూడాలంటే అటు సిఆర్పిఎఫ్ కావచ్చు, మిగతా సెంట్రల్ ఫోర్సెస్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, అన్నీ కలిసి డెవలప్మెంట్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ముందుకు అనేటువంటి ఆలోచనకు వచ్చి గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో క్లియర్ హోల్డ్ అండ్ డెవలప్, క్లియర్ ది ఏరియాస్ ఫస్ట్, హోల్డ్ ఇట్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ డెవలప్ ఇట్ అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆల్మోస్ట్ చాలా మినిమం ఏరియాస్ సెక్యూరిటీ ప్రెజెన్స్ లేకుండా ఉన్నాయి. ఆ వ్యాక్యూమ్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ టు కంప్లీట్లీ రిమూవ్ ది నక్సల్స్ ఫ్రమ్ ది బస్తర్. వన్స్ బస్తర్ నుంచి రిమూవ్ చేయగలిగితే ఈ వైలెన్స్ని, లీడర్షిప్ని ఎప్పుడైతే ఎలిమినేట్ చేయగలిగితే, ఆల్మోస్ట్ కొంత లీడర్షిప్ ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ తోటి వాటితోటి కొంతమంది న్యాచురల్గానే డెత్ అయిపోయారు. సో అదర్వే రౌండ్ ఈ నక్సల్స్ యొక్క లీడర్షిప్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతోంది, ఆ భావజాలం కూడా తగ్గిపోతుంది, యువతలో పూర్తిగా పోయింది. ఎందుకంటే మేము చూసినటువంటి యువత, బస్తర్లో చూసిన యువతలో ఈ ఆలోచన విధానం పూర్తిగా లేదు. ఇది కేవలం మనము ఒక అర్బన్ సొసైటీలో డిస్కస్ చేసుకోవడానికి టూల్గా పనికొస్తున్న తప్పితే అలాంటి ఆలోచనలు ఎక్కడా లేవు. ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ డెవలప్మెంట్, ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ ప్రోగ్రెస్. అలా చూస్తే అందరూ కూడాను ఆయుధానికి దూరంగా ఉండడానికి ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఇంకా వీళ్ళ యొక్క ప్రాబల్యం ఎక్కడైతే కొన్ని ఏరియాస్లో ఉందో, ఈ జనాతన్ సర్కార్ అనేటువంటి పేరుతోటి కొన్ని ఏరియాస్ని పూర్తిగా కంట్రోల్ చేసుకొని చేస్తూ వచ్చారు, అక్కడ ఇంకా కొంచెం ప్రాబల్యం ఉంది. ఆ ప్రాబల్యం తగ్గించేటువంటి ప్రయత్నాలు పూర్తిగా జరుగుతున్నాయి. సో మేము అనుకున్నటువంటి విధంగా ప్లాన్స్ ప్రకారంగా వెళ్తే మేబీ ఇట్స్ ఎ మ్యాటర్ జస్ట్ లెఫ్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ టు కంప్లీట్లీ ఎలిమినేట్ దిస్ వైలెంట్ టెక్నిక్స్. ఓకే, భావజాలం ఉండొచ్చు, భావజాలం ఉంటుంది, అది ఎప్పటికీ కొంత మార్పులు వస్తున్న కొద్ది కొంత మార్పు వస్తుంది. కానీ ఈ వైలెంట్ యాక్టివిటీస్, ఈ వైలెన్స్ చేస్తూ వస్తున్నారో ఇది పూర్తిగా తగ్గుతుంది. సప్లై చైన్స్ రూట్స్ అన్ని కూడా కట్ చేస్తూ వస్తున్నాము అన్ని విధాలుగాను. ఇది దొరికట్లాగా మీరు ఈ మధ్యకాలంలో సెన్సేషనల్ న్యూస్, సెన్సేషనల్ ఇన్సిడెంట్స్ దగ్గర చూడట్లేదు ఫార్చునేట్లీ. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ టెరైన్, ఎగ్జాక్ట్లీ నెంబర్ వన్. నెంబర్ టూ, సెంట్రల్ ఫోర్సెస్ ఏవైనా కూడాను బయట నుంచి వచ్చిన వాళ్ళు, భాష పూర్తిగా డిఫరెంట్, కల్చర్ పూర్తిగా డిఫరెంట్, ఆదివాసి కల్చర్ పూర్తిగా డిఫరెంట్. సో వీటిని అర్థం చేసుకొని వీళ్ళతో ఒక రకంగా చెప్పండి సహజీవనం చేస్తున్నటువంటిదే సెంట్రల్ ఫోర్సెస్ చేస్తూ, వాళ్ళ మధ్యలో నుంచి ఎవరు నక్సల్గా పనిచేస్తున్నారో, ఎవరు కామన్ సిటిజన్గా ఉంటున్నటువంటిది కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే మేము చూసాము ఒకే ఇంటిలో నుంచి ఒక నక్సల్ ఉన్నాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. సో అలాంటి పరిస్థితులు సమాజంలో ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఈ సెంట్రల్ ఫోర్సెస్ బయట నుంచి వచ్చి ఎంత రిస్ట్రెయింట్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే మీరు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే పెద్ద పెద్ద పదాలు మనం వింటూ ఉంటామో అవి మీ మధ్యకాలంలో ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. ఇంతగా మెయింటైన్ చేయగలుగుతున్నా అంటే ఎంతో రిస్ట్రెయింట్ మెయింటైన్ చేస్తూ పోలీస్ ఫోర్సెస్ చాలా బెటర్గా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్గా మేము అని ఊహించిన విధంగా చూస్తే ఇంకా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్. ఎందుకంటే ఆల్మోస్ట్గా నేను చెప్పినట్టుగా సిఆర్పిఎఫ్ కావచ్చు, మిగతా సెంట్రల్ ఫోర్సెస్ కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 50 బెటాలియన్స్ డిప్లాయ్ ఉన్నాయి. విశ్వనాథ్ గారు, మీరు అక్కడే కూమింగ్ చేస్తున్న సమయంలో, అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు, అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో ఒక రకమైన ఆత్మీయ అనుబంధం ఏర్పడుతుంటుంది. ఇప్పుడు ట్రైబల్స్ ఆలోచన విధానం ఎలా ఉంది? అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వం నుంచి? ట్రైబల్స్ ఆలోచన విధానం స్పెషల్గా ఏమి లేదండి. మీకు నాకు ఎలా ఉంటుందో అలాంటి ఆలోచన విధానమే ఉంది, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల, అవకాశాలు లేకపోవడం వల్ల, అవకాశాలను డినై చేయడం వల్ల, ఒక ఫోర్స్డ్గా డినై చేయడం వల్ల ఇంతకాలం పాటు అలా కంట్రోల్గా ఉన్నారు తప్పితే అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్.
ఇక కల్చరు సంస్కృతి మెయింటైన్ వాళ్ళు ఎలా చేసుకుంటారు వాళ్ళది. బట్ మిగతాది ఎప్పుడైతే యాక్సెస్ దొరుకుతుందో, డెవలప్మెంటల్ ప్రాసెస్కి యాక్సెస్ దొరుకుతుందో, యాక్సెప్టెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూడండి, మీరు ఎక్కడ ఎక్కడి నుంచి అయినా కూడాను, అటు ఛత్తీస్గఢ్లో బస్తర్ నుంచి కావచ్చు, లేక ఒడిశాలో నుంచి కావచ్చు, ఎందుకు మైగ్రేషన్ ఆఫ్ ది పీపుల్ ఇస్ హ్యాపెనింగ్, హౌ ఇట్స్ హ్యాపెనింగ్, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఆపర్చునిటీస్ కోసంగా. ఇప్పుడు హైదరాబాద్లో చూడొచ్చు, బెంగళూరులో చూడొచ్చు, మన కోవిడ్ సిచ్యువేషన్లో చూశారు ఎంతోమంది వచ్చి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ప్రపంచీకరణ నాగరికత అంతా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, ఎప్పుడైతే వాళ్ళ సమాజానికి వెనక్కి వెళ్తారో, వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే వెనక్కి వెళ్తారో, వీళ్ళు వెళ్ళేటువంటి మార్పులు, ఈ జరిగిన మార్పులు వాళ్ళు ఆటోమేటిక్గా షేర్ చేస్తారు అన్ని విధాలుగా. సో దానివల్ల ఏమవుతుందంటే, మనం ఇచ్చేటువంటి డెవలప్మెంట్ ఒక యాంగిల్ అయితే, రెండవది వాళ్ళ మైండ్ సెట్స్ని మార్చడంలో వీళ్ళు ఒక మెసెంజర్స్గా పనికొస్తున్నారు. ఆ విధంగా చూస్తే మార్పు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది, చాలా వరకు మార్పు జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరసింహ గారు, ఫైనల్గా మీ అందరికి మరొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇన్ని మనం డిస్కస్ చేసుకున్నాము, అయితే మీరు సీనియర్ పాత్రికేయులు ఇక్కడ ఉన్న మీరు అంతా అనలిస్ట్గా ఒక సమస్యను ఎంత బాగా వ్యక్తీకరిస్తారో, ఆ సమస్యకు పరిష్కారం మీద కూడా మీకు అంతో ఇంత అవగాహన ఉండి తీరుతుంది. ఇప్పుడున్న సమాజంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి సాయుధ పోరాటంలో మరొకటో కాకుండా ఎటువంటి ఒక శాంతియుతమైన మార్గం ఉంటుంది, ప్రజలు ఎటువైపు ఉంటే బాగుంటుంది? మంచి ప్రశ్నే అండి ఇది. ఈ ప్రశ్నకు ముందు మనం ఒక మాట అనుకోవాల్సింది ఏంటంటే, ఎట్లాగో మనం మావోయిజం గురించి, నక్సల్ ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే మావోయిస్ట్ పార్టీ దేశంలో చాలా బలమైంది. మా రెడ్ కారిడారు 20 రాష్ట్రాలలో ఉంది, కొన్ని వందల జిల్లాల్లో మేము పాకి ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ కంటే బాగా బలమైన పార్టీ మాది అని ఒక మాట చెప్పుకున్నారు వాళ్ళు. అది కొంతకాలం వాళ్ళు అట్లా నడిచింది. అయితే ఆ సమాజంలోనే ఆ సమస్యల్లోకే పరిష్కారం అక్కడే ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, మావోయిస్టులు మిగతా ఆ ఆలోచన దూరంతో ఉండేవారు, సమస్యను ఉన్న చోట నుంచి పరిష్కారం వెతకుండా పరిష్కారాన్ని ఏ జర్మనీ వ్యక్తి నుంచో, ఏ చైనా వ్యక్తి నుంచో, ఏ ఇంకో వ్యక్తి నుంచో తీసుకొచ్చి మనం అక్కడ రుద్దుతా అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? కాదు. కానీ ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈ రెడ్ కారిడార్లోనే ఇప్పుడు మావోయిస్టులు సాయుధ చర్యలకు పాల్పడుతున్నారు, అదొక యాంగిల్. ఆ సాయుధ చర్యలను అరికట్టడానికి పోలీసులు, సిఆర్పిఎఫ్, మిగతా దళాలు ఏవైతే భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో అది అణచివేయడం అనేది ఇంకో యాంగిల్. ఈ రెండు యాంగిల్కు భిన్నంగా థర్డ్ ఐ, థర్డ్ పాయింట్ అనేది ఒకటి ఎవాల్వ్ అయ్యింది. అది దశాబ్దాల నుంచి ఉంది. థర్డ్ ఐ ఏంటంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది థర్డ్ ఐ. ఇది మనం చెప్తుంది కదా, నేను చెప్తుంది కదా, జర్నలిస్ట్ నేను చెప్తుంది కదా, అక్కడ లోకల్గా ఉండే మనుషులు, లోకల్గా ఉండే పీపుల్ చెప్తున్న మాట అవి. మాకు వాళ్ళ హింస అక్కర్లేదు, వాళ్ళు మీరు అణచివేసే మార్గంలో మీరు వాళ్ళ మీద తుపాకులు ఎక్కుపెట్టి ఇద్దరి మధ్య మేము నలిగిపోవడం మాకు ఇష్టం లేదు, మాకు అభివృద్ధి కావాలి, మేము అభివృద్ధి మేము చేసుకుంటాం, మా మార్గం చూపండి, మా ఆలోచన మాకు అవకాశం కల్పించేట్టుగా మీరు చూపండి. అది వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి అనుగుణంగా దశాబ్దాల తరబడి మనకు జరుగుతున్నది ఏంటంటే, అంగన్వాడీ దగ్గర నుంచి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర నుంచి, ప్రాథమిక విద్యా కేంద్రం దగ్గర నుంచి, ఐటీడీఏ లాంటి సంస్థల దగ్గర నుంచి, ఆ ఫారెస్ట్ అధికారుల దగ్గర, రకరకాలైన ఏజెన్సీస్ మనకు అక్కడ అందుబాటులో ఉన్నాయండి. వీటన్నిటి వల్ల కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది, అభివృద్ధి యొక్క చిత్రపటం మనకు అక్కడ కనిపిస్తుంది వాళ్ళకి. ఆ చిత్రపటాన్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు, దాంట్లో అబ్జర్వ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒరిస్సాలో కానీ మిగతా చోట్ల కానీ ఇంటర్నెట్ అనేది పెనిట్రేట్ అయిపోయిందండి. మొత్తం ఒరిస్సా ఒకటే కాదు, ఆదివాసీ ప్రాంతాలన్నింటిలోకి ఇంటర్నెట్ పెనిట్రేట్ అయ్యింది. ఈ పెనిట్రేట్ అయ్యడం వల్ల ఏం జరుగుతుంది, దానికి అలవాటు పడుతున్నారు. ఆదివాసీ యువకులు ఇప్పుడు ఇంటర్నెట్ తోటి అనుసంధానమై ఉన్నారు. ఈ 4G సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు వాళ్ళు. 4G సెల్ ఫోన్ ఉపయోగించడం అంటే అర్థం ఏమిటి, అది అభివృద్ధికి కేంద్రం. ఇప్పుడు 4G సెల్ ఫోన్ అనేది చాలా కీలకమైన మాట. అది ఆ సెల్ ఫోన్ చుట్టూ జరుగుతున్నది ఏంటి, అభివృద్ధి. అది అభివృద్ధి కాదని అనడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, మనం చూసే కోణం ఒకటి వేరుగా ఉంటుందండి. ఆ కోణాన్ని బట్టే వ్యవహారాలన్నీ మనం చూస్తాం. ఒకరు ఒక రకంగా చూడవచ్చు, ఇంకొకరు ఇంకొక రకంగా చూడవచ్చు, ఇంకొకరు ఇంకో పద్ధతిలో చూడవచ్చు. కానీ ఇంతకుముందు విశ్వనాథ్ గారు చెప్పినట్టు వాళ్లకు మనకు మిగతా ఎవ్వరికి తేడా ఉండదండి. మానవుల్లో ఉండే సహజమైన లక్షణం ఏంటంటే పైకి ఎదగాలి,
మనలో ఉండే అన్ని లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. కాకపోతే వాళ్ళు మన ఈ ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. వాళ్ళు దూరంగా ఉండడం వల్ల ఈ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు రాయపూర్ కానీ మిగతా జిల్లాలకి మిగతా నగరాలు కానీ చాలా అభివృద్ధి చెందాయి. ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయపూర్ ఏదైతే ఉందో మరి హైదరాబాద్కు పోటీ పడుతుంది అండి. ఇప్పుడు అది ఇప్పుడు నయా రాయపూర్ లాంటి టౌన్స్ నగరాలు దాని చుట్టూ ఉండే మిగతా ఛత్తీస్గఢ్లో ఉండే చాలా నగరాలు చాలా అభివృద్ధి చెందినాయి. దాని యొక్క ప్రతిబింబం సహజంగా ఆదివాసుల మీద పడుతుందండి. అది ఎప్పుడో ఒకసారి వస్తారు, ఎప్పుడో ఒకసారి తిరుగుతారు. వాళ్ళు వాళ్ళ జాతరలను లేకుంటే వాళ్ళ ఉత్సవాలను ఇంకో రకమైన ఈ వారాంత సంతలను రకరకాలైన జరుగుతూ ఉంటే వాళ్ళు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, జరుగుతూ ఉన్నారు. వీళ్ళు వ్యాపారులు పోతూ ఉంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు. అన్నీ ఆ ఒక్క కల్చర్ మిక్సప్ అయ్యి ఇప్పుడు మన హైదరాబాద్ మిగతా మన ఈ పొలిమేరల్లోనూ శివార్ ప్రాంతంలో ఎట్లా ఉంటుందో ఆ సేమ్ అట్లా ఇప్పుడు ఇంటర్నెట్లో జరుగుతున్న మనకు చాలా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు వస్తున్న ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో టూరిస్టులు చాలామంది వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు అక్కడ ఉండే కల్చర్ని, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళన్నింటినీ, వాళ్ళ యువకుల యాస్పిరేషన్స్ని వీటన్నిటి కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. దానివల్ల అక్కడ నగరాలు ఎట్లా ఉన్నాయి, పట్టణాలు ఎట్లా ఉన్నాయి, గ్రామాలు ఎట్లా ఉన్నాయి, అడవి జీవితం ఎట్లా, అన్నీ కూడా అందరికీ ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్ ఒక్కరికే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది అది. కాబట్టి అది మనం గుర్తించాలి. ఇంత వైడ్ స్పెక్ట్రంలో ఆ విషయాలు తెలుస్తున్నప్పుడు మనం ఊరికే అంధకారంలో ఉన్నారు వాళ్ళు అనుకోవడం తప్పు. అంధకారం లేదు వాళ్ళు. జంపన గారు, సమాజం కాలం ఎప్పుడు కూడా కొన్ని రూపాలు కొన్ని పేర్లు పెట్టుకుని వచ్చిన వ్యక్తులు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, కాలంలో కనుమరుగైన సందర్భాన్ని చరిత్రను మనం చూసాం. అటువంటి వాటిలోకి ఇంకో కొన్ని ఉద్యమాలు కూడా చేరబోతున్నాయని విశ్వనాథ గారు ఇందాక స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం కొందరికి చాలా కంటగింపుగా ఉంటుంది కదా. ఇటువంటి తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని లేదా మాకొక్కరు ఎవరో మా కోసం పోరాడే అవసరం లేదు, మా సెల్ఫోన్లో మా సమస్యను మేమే వ్యక్తపరుచుకుంటామని వాళ్ళ వీడియోలు చేసి పెడుతున్న ఈ క్రమంలో మార్పు ఉద్యమం ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది అనుకుంటున్నారు మీరు? దీన్ని కొంచెం ఇంటర్ఫేర్ కావచ్చు. ష్యూర్ ష్యూర్ సార్, యూ కెన్. నేపాల్లో ఏమైంది? నేపాల్లో ఎంత పెద్ద సాయుధ యుద్ధం జరిగింది? ఫార్చునేట్లీ వన్స్ ఐ మెట్ దట్ ప్రెజెంట్ ఇన్ ఢిల్లీ ఆల్సో, పుష్పకుమార్ దహల్ అనే పేరుతో ఎవరైతే 18 సంవత్సరాల పాటు ప్రచండ యుద్ధం నడిపాడో తర్వాత ఏమయ్యాడు? వెనక్కి వచ్చి జనజీవన స్రవంతితో కలిసి ప్రధానమంత్రి అయ్యారు కదా. శ్రీలంకలో ఏమైంది? ఎల్టీటీ 8 సంవత్సరాల పాటు పోరాడింది, ఇప్పుడు ఎక్కడన్నా రూపురేఖలు ఉన్నాయా? సో అలా యాంగిల్లో ఆలోచిస్తే ఏ యుద్ధాలకు కూడాను, ఈ సాయుధ పోరాటాలు ఏవి కూడాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నటువంటి ఈ వెపన్ సాయుధంగా పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఎప్పటికీ చరిత్రలో ఏ చరిత్ర తిరిగి చూసినా కూడాను మీకు కనిపించదు ప్రభుత్వాన్ని చేసినట్టుంది. ఏదో కమ్యూనిజం, ఇప్పుడు ఎక్కడైతే కమ్యూనిజం పుట్టిందో రష్యా ఏమైంది? యుఎస్ఎస్ఆర్గా 15 రాష్ట్రాలకు ఎలా విభజించిపోయింది దేశాలుగా? సో ఇది చాలా రాంగ్ వేలు. ఓకే, ఒకప్పుడు సిద్ధాంతం ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని తిరిగారు, అంతవరకు అయిపోయింది. బట్ ఇది ఈ మార్పులు, ఎన్నో మార్పులు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఎంతో అడ్వాన్స్మెంట్స్ అవుతున్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు కూడాను అదే పట్టుకొని మేము తిరుగుతామని చెప్పేటువంటి ఒక 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 ఐడియాతోటి వీళ్ళు చేస్తుంది ఏంటి? ఎన్నో కోట్ల మంది ఆదివాసులను ర్యాన్సమ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది అదే, అంతకుమించి ఇంకోటి కాదు. అదే ఇప్పుడు ఒకటి దీంట్లో ఈ అభివృద్ధి అనే దానికి సంబంధించిన విషయానికి వస్తే, వాస్తవంగా సమాజ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్న వ్యవస్థలో సమాజం లోపల జరుగుతున్న అన్యాయాలని ఘోరాలు చూసే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఎవరైనా అభివృద్ధిని కోరుకుంటారు. అభివృద్ధి అని అంటే ఏంటి? మనుషుల అభివృద్ధి. మనుషులు అంటే ఈ సమాజంలో అనగదొక్కబడి వేలాది సంవత్సరాల నుంచి అనగదొక్కబడిన దళితులు, ఆదివాసులు, మహిళలు, లేదా ఇతర బీసీ వర్గాలు, లేదా శ్రమజీవులు, రైతులు, కార్మికులు, వీరి అభివృద్ధి. కాబట్టి అభివృద్ధి అంటే వీరి అభివృద్ధే. అంటే మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా మనం చెప్పిన దాని ప్రకారంగా
మానవాభివృద్ధి అంటే ఏంటనే విషయాన్ని చాలా స్పష్టంగా ఐక్యరాష్ట్ర సమితి కూడా మనకు చెప్పింది. అది ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ మానవాభివృద్ధి అనేది ఎట్లుంది, తన విద్యలో పట్టు ఎట్లున్నది, వైద్యంలో పట్టు ఎట్లుంది, వాళ్ళ యొక్క ఆర్థిక విధానంలో పట్టు ఎట్లుంది అనే ఈ విషయాలని ఒక నిమిషం అండి, ఈ విషయాలను మనం గమనించాల్సి వస్తుంది. ఐ వుడ్ లైక్ టు క్లారిఫై ఒక నిమిషం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ట్రై టు నేను మాట్లాడండి చెప్తాను, నాకు అర్థం అయింది. అందరూ కంప్లీట్ చేశారు మీరు చెప్పింది. సమాజంలో అందరూ ఉంటారండి. ఇప్పుడు జంపన్నగారు చెప్పినప్పుడు దళితులు, మహిళలు, గిరిజనులు, వనవాసీలు, అణిచిపోయబడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉంటేనే సమాజం అవుతున్నది. ఇది ఈ సమాజంలో ఒకరికే ఫేవర్ చేస్తున్నారు అనుకోవడం చాలా పొరపాటు అండి. ఎవరైనా కానీ అందరికీ సమాన అవకాశాలు ఉండడమే ప్రజాస్వామ్యం యొక్క లక్షణం. అది 75 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని. ఇప్పుడు మనం అమృతోత్సవాలని వజ్రోత్సవాలని జరుపుకుంటున్నాం, దాన్ని దాంట్లో సారం ఎంత ఉంది, దాంట్లో ఎంత పిప్పి ఉంది అనేది అది వేరే డిబేట్ అనుకోండి. కాకపోతే ఆ అవకాశాలు మాత్రం ఉపయోగించుకుంటున్నాం. రిజర్వేషన్లు వస్తున్నాయి, రిజర్వేషన్లలో ఎంతమంది దళితులు సర్పంచులు అయ్యారు, మండల ప్రెసిడెంట్లు అయ్యారు, జిల్లా పరిషత్ అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మినిస్టర్స్ అయ్యారు, ఇవన్నీ మన చరిత్ర కనిపిస్తుంది. దాచేస్తే దాగేది కాదండి. మరి వీళ్ళందరూ ప్రజలు కదా, వాళ్ళందరూ ప్రజలే. ఎవరి శక్తి సామర్థ్యాలని ఎట్లా మనం దాన్ని ఉత్ప్రేరకంగా అందివ్వాలి అనేది చాలా కీలకమైన పాయింట్. అది వాళ్ళకు ఉత్ప్రేరకంగా అందించకుండానే, వాళ్ళని వాళ్ళకు సహజంగా ఎదగకుండానే, వాళ్ళకేదో మనం తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తామనుకోవడం అనేది చాలా పెద్ద రాంగ్ నోషన్. అది ఆ రాంగ్ నోషన్తో ఉన్నప్పుడే వచ్చే చిక్కు అది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది సెల్ ఫోన్ ఒక డెవలప్మెంటే లేదా ఇంకా అనేకమైనవి. మన ముందట ఒక సెల్ ఫోన్ అనేది మనకు కళ్ళకు కనపడవచ్చు, కానీ అనేక విషయాల్లో బట్టి కూడా ఆ మార్పులు, టెక్నాలజీ మార్పులు ఉన్నాయి. అసలు అంతకంటే ముఖ్యమైనది అంటే అసలు నేను అప్డేట్ అంటే సెల్ ఫోన్ కాదు. అంటే మీరందరూ లేదా చాలామంది మాట్లాడిన సెల్ ఫోన్ ఇది అంటున్నారు, కానీ నా దృష్టిలో ఇది కాదు. నా దృష్టిలో అంటే ఇంతకుముందే నరసింహ గారు మాట్లాడారు ఒకనాడు ఏ రకమైన దోపిడి పీడనలు ఉన్నాయో ఇవాళ ఆ టైప్ దోపి ఆ టైప్ అంటున్నాను నేను. దోపిడి లేదని కాదు, భూస్వామ్య వ్యవస్థ నైజాం కాలంలో పుట్టిన దోపిడి వ్యవస్థ, లేదా ఆఫ్టర్ నైజాం తర్వాత కూడా తెలంగాణలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో పట దేశంలో పట ఒక గణనీయ భాగంలో పట భూస్వామ్య వ్యవస్థ యొక్క ఘోరాలు, నేరాలు పరమ భయానకంగా ఉన్నాయి. మనం ఇప్పుడు సినిమాలో చూస్తున్నాం, మనం రాములమ్మ సినిమాలో ఇంకో సినిమాలో చూపిస్తారు. అంటే ఇవి ఏమవుతున్నాయో ఆనాటి పరిస్థితుల్లో ప్రజలు తిరుగుబాటు చేయడానికి, తిరుగుబాటు అంటే సాయుధ పోరాటమే, నేను అనేది మామూలు ప్రజా ఉద్యమం కాదు, నేను సాయుధ పోరాటానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరో కొద్దిమంది అది విదేశమా స్వదేశమా పక్కన పెట్టదలుచుకోండి. విదేశమైనా స్వదేశమైనా నా దృష్టిలో ప్రజలకు ఉపయోగపడేది సరైందే, ఏదైనా సరైందే. ఇవాళ ఏ ప్రభుత్వాలను విదేశీ లేకుండా ఏవీ లేవు, అన్నీ ఉపయోగపడితే తీసుకుంటాం. సెల్ ఫోన్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, రేడియో ఎక్కడి నుంచి వచ్చింది, దూరదర్శన ఎక్కడిది, కాబట్టి విదేశ స్వదేశ కాదు అది నా దృష్టిలో. సరైందా కాదా, ఈ దేశ ప్రజానికి ఉపయోగపడదా కాదా అనేది తప్ప అంతకంటే గీట్రా ఏమీ లేదు అది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆనాటి పరిస్థితులు సాయుధ ఉద్యమాన్ని చెలరేగడానికి కావలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల మూలంగా సాయుధ ఉద్యమాలు వచ్చినాయి, గెలిచినాయి. అంటే ఒకనాడు ఒక ఆల్టర్నేటివ్ ఈ బూర్జువా ప్రభుత్వాలకు, ఇక్కడ ప్రభుత్వాలకు ఒక ఆల్టర్నేటివ్గా మావోయిస్ట్ ఉద్యమం ఎదిగింది. అది ఎక్కడో కరీంనగర్లో జగిత్యాల పుట్టిన ఉద్యమం తెలంగాణ, ఆంధ్ర లేదా ఇతర రాష్ట్రాలకు ఎందుకు వ్యాపించింది, ఎందుకు కారిడార్ ఏర్పాటు చేసింది, ఎందుకు సైన్యాన్ని బిల్డప్ చేసింది, ఒకనాడు కొరకరాని కొయ్యగా ఎందుకున్నది మా అంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఒక ఛాలెంజ్ ఎందుకు ప్రకటించాడు. కాబట్టి ఈ పరిస్థితులకి ఆనాడు పరిస్థితుల పాటు అదొక ఛాలెంజ్గా ముందుకొచ్చింది అది. అయితే ఈ పరిస్థితులు ఏవైతున్నాయో క్రమంగా ఫస్ట్ పరిస్థితులు నా దృష్టిలో సెల్ ఫోన్ కాదు. సెల్ ఫోన్ అది దాని పాత్ర లేదంటే ఉంది, కంపల్సరీ ఉంది, కానీ అంతకంటే ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ అనేది లేదు. ఇవాళ భూస్వామ్య వ్యవస్థ లేదంటే నేను ఆనాడున్న కరుడు కట్టిన భూస్వామ్య వ్యవస్థ గ్రామాల్లో పట ఎంత బంధించిందంటే రైతులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ ఎందుకు వచ్చారు, ఎందుకు తెలంగాణలో హైదరాబాద్లో పట అనేక విశ్వవిద్యాలయాలు ఎందుకు రాడికల్ యూనివర్సిటీగా మారిపోయినాయి, వరంగల్ మొత్తం ఎందుకు రాడికల్గా మారింది, హైదరాబాద్ ఎందుకు మారింది, ఒక జార్జ్ రెడ్డి, ఒక జంపాల, ఒక జనార్దన్ అనేక మంది ఎందుకు వచ్చారు చెప్పండి. లేదు ఒక నిమిషం. కాబట్టి ఇవి ఏవైతేనో ఇవాళ ఫస్ట్ పాయింట్ ఆ ఉద్యమ దెబ్బతినడానికి లేదా ఆ ఉద్యమ సాయుధ ఉద్యమ దెబ్బతినడానికి కావాల్సిన బేసిక్ పాయింట్ ఎక్కడ వచ్చింది, ఫస్ట్ పుట్టింది అదే లేకుండా అది ఇవాళ లేదు.
అంటే సాయుధ ఉద్యమం ఎందుకు వస్తుంది? ప్రజల గత్యంతరం లేదు కాబట్టి అనివార్యంగా తుపాకీ పడతారు. ఒక్క నిమిషం లే నేను కంప్లీట్ చేయను. ఆయన ఏదో చెప్తారు, మళ్ళీ మీరు కౌంటర్ చేయండి. ఆయన ఆయన క్వశ్చన్ ఒకటి అంటే కంప్లీట్ చేయండి, తర్వాత మీరు అంటే కానివ్వండి. అది తర్వాత ఇది లేదు కాబట్టి, ఇది లేదు అని అంటే సాయుధ ఉద్యమానికి లేదు కానీ దోపిడి ఉంది, అన్యాయాలు ఉన్నాయి. నేను రాస్తలేను, పేపర్లు రాస్తున్నాను నిత్యం, మీ టీవీలు రాస్తున్నాయి చాలా విషయాలు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ పరిస్థితులు ఏవైతున్నాయో, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితులు డెమోక్రటిక్గానే, సాయుధ ఉద్యమం కాదని చెప్పేది డెమోక్రటిక్గానే. ఈ డెమోక్రటిక్ అనేది ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ డెమోక్రటిక్ ఏదో ఇది ఇది జరగనంత వరకు, ఇది జరగనంత వరకు ఏంటంటే ప్రజలు వేర్వేరు పద్ధతుల పట ఒక ప్రజా ఉద్యమం డెమోక్రటిక్ పద్ధతిలో చట్టబద్ధ పద్ధతిలో చట్టబద్ధ పద్ధతులనే నేను అనేది హింస కాదని మాట్లాడేది, చట్టబద్ధ పద్ధతిలో పట పోరాటానికి కావాల్సిన పరిస్థితులు అనేటివి ఎత్తినాయో ఒక దండకారణ్యం అనగా నా దృష్టిలో ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, దేశవ్యాప్తంగా రానున్న కాలంలో పట మరింత కూడా అంటే ఈ వ్యక్తులను పదవుల్లో పెట్టడం కాదండి, నువ్వు అక్కడ ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తున్నావు? విషయం ఏంటంటే ఈ వాదన ఎట్లా ఉంటుందంటే అది పరస్పర విరుద్ధమైన వాదన. ఆ పరస్పర విరుద్ధ వాదన వాళ్ళు గ్రహించలేకపోవడం చాలా విచిత్రం. అది ఎందుకంటే వాళ్ళు దోపిడీ జరుగుతుంది కాబట్టి నేను ప్రతిఘటన చేస్తున్నాను. దోపిడీ ఎందుకు జరుగుతుంది, దాని మూలాలు ఏమిటని దాన్ని పరిష్కరించాలి తప్ప ప్రతిఘటన పరిష్కారం కాదు కదండి. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు రైతులు కార్మికుల పోరాటాలు ఏమంటారు? జంపన్న గారు ఒక్క నిమిషం, పరిణామక్రమం అంతా చూస్తే ఎవరో మేము పార్టీలు పెట్టినాం, ఎవరో ఉద్యమాలు చేసినాం అన్న భ్రమలో ఉంటారు, కానీ ప్రతి ఏ పోరాటానికైనా ప్రజలు పుట్టిస్తే ప్రజల అనుమతితో ప్రజల ఆదరణతోటి ఉద్యమాలు పుట్టినాయి. వాళ్ళు వద్దనుకుంటేనే ఉద్యమాలు ఇవాళ కనుమరుగైనాయి. ఇందులో ఎవరు పుట్టించింది లేదు, ఎవరు చంపింది లేదు. అప్పుడు ప్రజలకు ఆవశ్యకత ఉంది, అవసరం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళ చేతే పుట్టబడి వాళ్ళ చేతే చంపబడేవన్నీ ప్రజా ఉద్యమాలు నా దృష్టిలో. ఇటువంటి క్రమంలో ఏ ఉద్యమమైనా లేదా జంపన్న గారు అటువంటి ఏ పార్టీ అయినా సమసమాజ న్యాయం కావాలి, సామాజిక వర్గం అభివృద్ధి చెందాలి, అందరికీ సమాన హక్కులు రావాలని పోరాడుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు అనేక సవరణలు చేసి మరి మనకు రాజ్యాంగం అందించినప్పుడు ఇది ఈ మార్పు, ఈ హక్కులు, ఈ సమానత్వం అనేది రాజ్యాంగబద్ధంగా ఎలా సాధించుకోవడానికి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం అవసరం. అందులో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి లేదా సామాజిక కార్యకర్తలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించాలి కదా. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే చైతన్యం రావాలి ప్రజలకు. దానికోసం ఏం చేస్తే బాగుంటుందంటే, చాలా మంచి ప్రశ్న అండి. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగింపు చేసేస్తాను. ప్రజల్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజా తిరుగుబాటులు వస్తున్నాయి, ఆ హింసాత్మకంగా ఏదైతే జరుగుతుందో దానికి ప్రజా తిరుగుబాటు అన్న పేరు ఏదైతే పెడుతున్నది పొరపాటు. మల్కన్గిరిలో కోరాపుట్లో నక్సల్ ఉద్యమం బలంగా ఉంటుంది, పక్కనే ఉన్నటువంటి మయూర్భంజ్ జిల్లాలో ఎందుకు నక్సలిజం లేదు? అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, కలాహండిలో ఎందుకు లేదు? మీకు బీహార్లోని జార్ఖండ్ లేకపోతే అరారియా ఆరా ఈ ప్రాంతంలో నక్సల్ ఉద్యమం ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లహౌల్ స్ఫితిలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది, ఎందుకు ఉద్యమం లేదు? ఖలిస్తానీ ఉద్యమం పంజాబ్లో ఉంది, పంజాబ్ని ఆనుకున్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి సిక్కులు ఎందుకు ఖలిస్తాన్ని సమర్థించటం లేదు? కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందాక సిఆర్పిఎఫ్ కమాండెంట్ విశ్వనాథ్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు, టెరెయిన్, అక్కడ ఉన్నటువంటి భూభాగము, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రదేశము, అక్కడ రోడ్లు లేకపోవడము, దీనిని ఉపయోగించుకుని ఒక రకమైనటువంటి హింసను చెలరేగింపజేసేటువంటి ప్రయత్నం జరిగింది. దీన్ని కలపాలన్నట్లయితే ఈ సమస్యకు పరిష్కారం, ప్రజలను చైతన్యం తీసుకుని రావాలంటే, ముఖ్యంగా వనవాసీ క్షేత్రాలను డెవలప్ చేయాలన్నట్లయితే ఏం చేయాలంటే, మొట్టమొదట వనవాసి నగరవాసి, వనవాసి గ్రామవాసి అన్నటువంటి తేడాలను చెరిపేసేందుకు ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్ళడం, అక్కడి ప్రజలు ఇక్కడికి రావడం, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. కారణం చెప్తాను మీకు. 1872లో నార్త్ ఈస్ట్లో 1857లో పెద్ద తిరుగుబాటు జరిగింది. జరిగిన తరువాత 57 తిరుగుబాటు తర్వాత 1872లో ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ తీసుకొచ్చి నగరాలకు చెందిన ప్రజలు నాగాలాండ్లోకి, మిజోరాంలోకి, మేఘాలయలోకి వెళ్లకుండా నిషేధాలని విధించారు. పర్యవసానంగా 150 ఇయర్స్ దెర్ ఈజ్ నో ఇంట్రాక్షన్ బిట్వీన్ ద ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ ఇన్ నార్త్ ఈస్ట్. దట్ ఈజ్ అట్ ద రూట్ కాజ్. మనకి అదేవిధంగా మన దగ్గర కూడా జరిగింది. 1857లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్నగూడెంలో కారుకొండ సుబ్బారెడ్డి అనే గిరిజన నాయకుడు బ్రిటిష్ వాళ్ళపైన పోరాడాడు. ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టిన తర్వాత బ్రిటిష్ పోలీసులు విచారణ చేస్తే ఆయన చెప్పాడు, ఎందుకు పోరాడావు నువ్వు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే, నా నాయకుడు చెప్పాడు కాబట్టి పోరాడాను. ఎవరు నీ నాయకుడు అంటే, నా నాయకుడు నానాసాహెబ్ పీష్వా అన్నాడు.
నానాసాహెబ్ పిష్వా నేటి కాన్పూర్ దగ్గర ఉన్నటువంటి నాయకుడు, మధ్యనున్నటువంటి ఇది అడవి దండకారణ్యం అడవి దాటి కారుకొండ సుబ్బారెడ్డి దాకా సమాచారం ఏ రకంగా వచ్చింది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్ అంటే అక్కడ ప్రజలు ఇక్కడికి రావడం, గిరిజన జీవితాన్ని తెలుసుకోవడము, ఇక్కడి ప్రజలు నగరాలకు రావడము తెలుసుకోవడము, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్ జరగడము, స్వచ్ఛంద సంస్థలు విదేశీ ధనంతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కాకుండా సిన్సియర్గా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కావాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నెల్లూరు జిల్లా, విశ్వనాథ్ గారిది నెల్లూరు జిల్లా, కావలి ఈ ప్రాంతము. ఈ నెల్లూరు జిల్లాలో యానాదులు అని ఒక తెగ ఉంది. ఈ యానాదులను బ్రిటిష్ వాడు క్రిమినల్ ట్రైబ్ అన్నాడు. కాబట్టి ఎక్కడ ఏ దొంగతనం జరిగినా యానాదిని తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు. వాళ్ళ కోసము వెన్నెలకంటి రాఘవయ్య గారు అని ఒక వ్యక్తి పోరాడాడండి. ఈరోజుకి యానాదుల ఇళ్లలో వెన్నెలకంటి రాఘవయ్య ఫోటో ఉంటుంది. ఈరోజుకి నేను ఇటువంటి ఉదాహరణలు మీకు వందలు చెప్పగలను. పేరంటాలపల్లి మన ఖమ్మం జిల్లాలో, మన తూర్పుగోదావరి జిల్లా ఖమ్మం మధ్యలో ఉన్న పేరంటాలపల్లిలో కేరళకు చెందినటువంటి బాలానంద స్వామి అనేటటువంటి ఒక స్వామీజీ వచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ చేశారండి ఆయన. మన ప్రభుత్వాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఆలోచించటానికి 100 ఇయర్స్ బిఫోర్ బాలానంద స్వామి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేశారు. మీరు ఎప్పుడన్నా పేరంటాలపల్లికి వెళ్తే బేరసారాలు ఉండవు. ఈ వెదురుతో చేసిన బుట్ట 100 రూపాయలు అంటే అందరికీ 100 రూపాయలు ఫిక్స్డ్ రేట్. మీ పేరంటాలపల్లికి వెళ్తే ఈ రోజుకి కూడాను అక్కడ సోషియో ఇకనామిక్ డెవలప్మెంట్తో పాటు స్పిరిచువల్ డెవలప్మెంట్ జరిగేట ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి మై హోల్ పాయింట్ ఈస్ దేర్ షుడ్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, దేర్ షుడ్ బి ఎ మిక్సింగ్ ఆఫ్ ద పీపుల్. నగరాల నుంచి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి పనిచేసేటటువంటి టీచర్ నేను గాంధారి మండలంలో చూశాను. లంబాడి తాండాల్లో 4 గవర్నమెంట్ స్కూళ్లను కలిపి ఒక చోట స్కూల్ నడుస్తుంది. 4 స్కూళ్ల పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చారు సార్. ఒకే వ్యక్తికి నెలకి జీతం ఇస్తారు. ఆ 4 స్కూళ్ల పిల్లలు ఒక చోట చదువుతారు. ఆ టీచరు చెప్పి వెళ్తాడు, అతను గవర్నమెంట్ టీచర్ కాదు, టీచర్లు నిజామాబాద్లో వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ వ్యక్తిని పెట్టారు. సో ఇటువంటి ఇనీక్విటీ ఎప్పుడైతే మనము వెళ్ళడము చేయడము సిన్సియర్ పీపుల్ ఎక్కడైతే ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో అప్పుడు దేశం యొక్క అభివృద్ధి, గిరిజన సమస్యకు నిజమైనటువంటి పరిష్కారం కూడా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ పీపుల్ వెళ్ళి పనిచేయాలి. నేను 12 సంవత్సరాలు ఈశాన్య భారతంలోని గిరిజన తెగల మధ్య పనిచేశాను. గిరిజనులంత మంచి వాళ్ళు మరొకరు. మీరేదో చెప్పబోయారు సార్ ఇందాక. ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నప్పుడు 4 రకాలుగా ఎదుగుతారండి. రాకా గారు చెప్పిన ప్రకారం ఆలోచన కరెక్టే అయి ఉండొచ్చు, కాకపోతే ఏంటండి అందరినీ ఒకే గాట కట్టడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ సమాజంలో ప్రతి ఇండివిజువల్ అనే వ్యక్తిని మనం ప్రోత్సహించేట్టుగా అతనిలో ఉండే శక్తి సామర్థ్యం ఏమిటనేది గుర్తించాలి. ఆ గుర్తించిన వ్యక్తిని ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉండాలి తప్ప అందరినీ కలిపి ఒకే రకంగా మనం కట్టగట్టి వాళ్ళని అభివృద్ధి చేస్తాం అనేది కుదరని పని. అది మనం మన కుటుంబంలోనే చూస్తున్నాం. కరెక్ట్, అందరికి సంతానాన్ని పైకి తీసుకురాలే మనం. ఓకే, ఫైనల్గా విశ్వనాథ్ గారు, మీరు అనేక అంటే దేశవ్యాప్తంగా కూడా ఆ యుద్ధ వాతావరణం, భయానక వాతావరణంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం కోసం, ముఖ్యంగా ఆదివాసీ గూడల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, శాంతియుత వాతావరణం కోసం సిఆర్పిఎఫ్ ఎటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకుంటుంది చాలా బ్రీఫ్గా చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సిఆర్పిఎఫ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి క్వశ్చన్ కంటే ఈ సాయుధ మార్గం పట్టినటువంటి యువత అనొచ్చు లేక లీడర్స్ అనొచ్చు, ఎప్పుడైతే వీళ్ళు అడవులను ఖాళీ చేస్తారో, వాళ్ళను వాళ్ళ జీవితాలకు వదిలేస్తారో, ఏ విధంగా అయితే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్ని విధాలుగా అన్ని మార్గాల్లో అన్ని ఏరియాస్కి చేరుతూ ఉన్నాయో, ఈ వైలెన్స్ అనేది అక్కడ తాగిపోతుంది. ఒక ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వం తరఫున కొన్ని రెస్పాన్సిబిలిటీస్తో మేము చేసే పనులు ఎప్పుడూ కూడాను కొన్ని లాస్ కండర్గానే చేస్తాం. ఎక్కడ హింసకు ఫస్ట్ స్టెప్ మనం వెయ్యము, ఎక్కడైతే హింస ఉంటుందో దాన్ని ఆపడానికే మనం వెళ్తున్నాం. ఆ విధంగా ఆలోచిస్తే సిఆర్పిఎఫ్ అనేటువంటిది బహుశా సమాజంలో ఇంకా పూర్తి తెలియలేదు, బస్తర్లో సామాన్య ప్రజానీకానికి ఎంత దగ్గరైందో ఈరోజు వాళ్ళు చేసేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని ఆపరేషన్స్ ద్వారా కావచ్చు, ఎంత సామాన్య ప్రజానికి దగ్గరైందో నాకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడైతే ఎందుకంటే సిఆర్పిఎఫ్ బయట ఎక్కడి నుంచో వస్తారు, అందులో ఎన్నో ఇన్సిడెంట్స్ అయి ఉన్నాయి కాబట్టి ఒక ఒక ఫియర్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఫియర్లోంచి బయటకు వచ్చి ఈరోజు
చాలా రిమోట్ ఏరియాస్లో, చాలా చాలా రిమోట్ ఏరియాస్లో, పామేడ్ లాంటి ఏరియాస్లో వాళ్ళు వచ్చి అన్న అన్న ఇక్కడ బాంబు పెట్టారు ఐఈడి పెట్టినటువంటి పరిస్థితికి పిల్లలు చెప్పగలుగుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎలాంటి మార్పులు జరుగుతూ వస్తున్నటువంటిది. ఈ విధంగా చూస్తే ఈ పర్టికులర్లీ ఈ వామపక్ష తీవ్రవాదం పోవాలి అంటే బస్తర్లో నుంచి కొంచెంగా మిగిలి ఉన్నటువంటి ఈ హింసాయుత పద్ధతులను ఎలిమినేట్ చేయాలి. అది ఐ థింక్ దగ్గర త్వరలోనే పూర్తవుతుంది మేము విశ్వసిస్తున్నాం. ఆ విధంగానే గవర్నమెంట్ యొక్క పాలసీస్ కానీ ప్లాన్స్ కానీ నడుస్తున్నాయి. దీనికంటే ముందుగా ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ హింసావాదంలో ఇంకా ఇరుక్కుపోయి ఉన్నారో, ఒక రకంగా ఇరుక్కుపోయారు వాళ్ళు, అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయారు. కొంతకాలం పాటు ఉండి ఇమడలేక ఇంకోటే ఇంకోటే పెట్టిన ఉన్న జంపన్ లాంటి గారు ఉన్నవారు ఉన్నారు. సో వీళ్ళు ఈ విధంగా రియలైజ్ కాగలిగి వాళ్ళకే వాళ్ళే బయటికి రాగలిగితే అది ఇంకా సమాజానికి మంచి అవుతుందని చూడండి. ఎంత ఫైనాన్షియల్ లాస్ అవుతుందో కంట్రీకి, ఎన్ని విధాలుగా టెలిఫోన్ ఎక్స్చేంజ్లు తగలబెట్టో ఇంకోటి తగలబెట్టో ఎంత నాశనం చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి మేము మూవీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ అండ్ వీ హోప్ దట్ త్వరలోనే బస్తర్ ఈ హింసాయుత వాతావరణం నుంచి బయటకు వస్తుందని. ఏ మిగతాది ఇంకోటి మీరు చెప్తూ వచ్చారు ఇదిగా ఈ మధ్యకాలంలో చాలా ఏవో న్యూస్ వస్తున్నాయని నరసింహం గారిని అడుగుతున్నారు. నరసింహం గారు చక్కగా చెప్పారు దాని జవాబు. ఇక సమాజం ఇప్పుడు వైలెన్స్కి వెళ్ళదండి. ఏ సమాజంలో ఉన్నటువంటి యువత ఎవరు కూడా వైలెన్స్కి వెళ్ళాలని అటువంటి ఆలోచనలో లేరు. చాలా తక్కువ పర్సంటేజ్ ఆ వైలెన్స్ ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. బట్ లెట్ అస్ హోప్ దట్ థింగ్స్ విల్ కంప్లీట్లీ చేంజ్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు, రాక గారు అండ్ జంపన గారు, నరసింహం గారు, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ విలువైన సమయాన్ని ఈరోజు దూరదర్శన యాదగిరికి వచ్చి ఒక చక్కటి అంశం పైన ప్రజలకు సంపూర్ణమైన అవగాహన కలిగేలాగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు మరొకసారి ధన్యవాదాలు. వ్యక్తి నుంచి వ్యవస్థ దాకా ప్రతి వ్యక్తిలోనూ వ్యవస్థలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మంచిని స్వీకరిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ నిత్యం ప్రతిక్షణం వ్యక్తి చైతన్యవంతంగా మెసిలినప్పుడు అభివృద్ధి సాధ్యమే. అందుకోసం ఉన్నత అధికారాలు పదవుల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నా లేకపోయినా అభివృద్ధి ప్రతిసారి క్షేత్రస్థాయి దాకా చేరుతుంది. అందుకు మళ్ళీ ప్రజలే మూలకారకులు అవుతారని తెలియజేసుకుంటూ ఇది ఈనాటి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.